గుడ్ మార్నింగ్ ఎవరీవన్. మై నేమ్ ఇస్ నితిన్ రెడ్డి, కరెంట్లీ పర్సూయింగ్ MBBS అట్ ఎయిమ్స్ నాగ్పూర్ అండ్ అచీవ్డ్ ఎ ర్యాంక్ ఆఫ్ 3928 ఇన్ నీట్ 2020. ఓకే, మనం నిన్న జెనెటిక్స్లో ఒక మాలిక్యులర్ బేస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ చాప్టర్ని ప్రీవియస్ సెషన్లో మనం స్టార్ట్ చేసుకున్నాం అన్నమాట. ఓకే, లెట్స్ కంటిన్యూ. ఎక్కడి నుండి వదిలేసాం అక్కడి నుండి ఏమైనా కంటిన్యూ చేసుకుందాం. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గ్రిఫిత్ ఎక్స్పెరిమెంట్ బేస్డ్గా ఈ ముగ్గురు సైంటిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జెనెటిక్ మెటీరియల్ డిఎన్ఏనే అని ప్రూవ్ చేయడానికి ట్రై చేసి సక్సెస్ అయ్యారనమాట. కాకపోతే చాలామంది క్వశ్చన్ చేశారు. ఇంకా మేము ప్రోటీన్నే జెనెటిక్ మెటీరియల్ అనుకుంటాం అనేసి చాలామంది చెప్పారు, కాబట్టి ఇంకా కన్ఫర్మేషన్ రాలేదనమాట. ఓకే, సో నెక్స్ట్ జెనెటిక్ మెటీరియల్స్ డిఎన్ఏని ప్రూవ్ చేశారు. ఎలా ప్రూవ్ చేశారు చూద్దాం. ద యూని ఈక్వివోకల్ ప్రూఫ్ ద డిఎన్ఏ ఇస్ జెనెటిక్ మెటీరియల్ కేమ్ ఫ్రమ్ ద ఎక్స్పెరిమెంట్ ఫ్రమ్ ద ఆల్ఫ్రెడ్ హెర్షే అండ్ మార్థర్ చేస్, అంటే హెర్షే అండ్ చేస్. ఓకే, జెనెటిక్ మెటీరియల్ డిఎన్ఏ అని ప్రూవ్ కరెక్ట్గా ప్రూవ్ చేసింది ఎవరు అని క్వశ్చన్ వచ్చింది అనుకోండి, హెర్షే అండ్ చేస్ అనమాట. వీళ్ళిద్దరూ నీకు ప్రూవ్ చేశారు. ఎట్లా? దే వర్క్ విత్ ద వైరసెస్ దట్ ఇన్ఫెక్ట్ బ్యాక్టీరియా కాల్ ద బ్యాక్టీరియా ఫేజెస్. అంటే నీకు వైరసెస్ ఉంటాయి కదా, ఏ వైరసెస్ అయితే బ్యాక్టీరియాని ఇన్ఫెక్ట్ చేస్తాయో, వైరసెస్ దట్ ఇన్ఫెక్ట్ ఏవైతే బ్యాక్టీరియాని ఇన్ఫెక్ట్ చేస్తాయో దా వాటిని మనం ఏమంటాం అంటే బ్యాక్టీరియో ఫేజెస్ అంటాం అనమాట. బ్యాక్టీరియో ఫేజెస్, ఓకే, గుర్తుపెట్టుకోండి. ద బ్యాక్టీరియో ఫేజ్ అటాచెస్ టు ద బ్యాక్టీరియా అండ్ ఇట్స్ జెనెటిక్ మెటీరియల్ దెన్ ఎంటర్స్ ద బ్యాక్టీరియల్ సెల్. అంటే వైరస్, ఇది బ్యాక్టీరియా అనుకోండి, సపోజ్ వైరస్ వచ్చి ఇలా కూర్చుంటుంది అనమాట. ఇలా కూర్చొని దీని జెనెటిక్ మెటీరియల్ అంటే జెనెటిక్ వైరసెస్కి ఏంటంటే జెనెటిక్ మెటీరియల్ అనేది రిప్లికేట్ చేసుకోలేవు అనమాట వాటినంత అవే. సో అవి వేరే ఒక దాని మీద డిపెండ్ అవుతాయి. సో అవన్నీ వైరసెస్ వచ్చేసి ఏదో హ్యూమన్స్ మన లాంటి హోస్ట్, ఏదో ఒక హోస్ట్ని డిపెండ్ అవుతాయి అనమాట. సో ఈ వైరస్ జెనెటిక్ మెటీరియల్ ఇలా ఇంజెక్ట్ చేస్తాయని చెప్తున్నాడు. ద బ్యాక్టీరియల్ సెల్ ట్రీట్స్ ద వైరల్ జెనెటిక్ మెటీరియల్ యాజ్ ఇఫ్ ఇట్స్ ఓన్. అంటే అలా వైరస్ ఎప్పుడైతే బ్యాక్టీరియాలోకి జెనెటిక్ మెటీరియల్ ఎక్కిస్తుందో అప్పుడు ఈ బ్యాక్టీరియాకి అయితే కన్నా వైరస్ ఇది ఒక ఫారిన్ జెనెటిక్ మెటీరియల్ అని డిటెక్ట్ చేసే కెపాసిటీ ఉండదు అనమాట. సో ఏమనుకుంటుంది, ఇది నా జెనెటిక్ మెటీరియల్ అనుకునేసి రిప్లికేట్ చేస్తుంది అనమాట. సబ్సిక్వెంట్లీ మ్యానుఫ్యాక్చర్స్ మోర్ వైరస్ పార్టికల్స్. అంటే కదా, ఇప్పుడు రిప్లికేట్ చేస్తుంది దాని ఓన్ జెనెటిక్ మెటీరియల్ అనుకుని రిప్లికేట్ చేసి ఇంకా వైరస్, ఒక వైరస్ కాస్త చాలా వైరస్ని తయారు చేస్తుంది అనమాట. హెర్షీ అండ్ చేజ్ వర్క్ టు డిస్కవర్ వెదర్ ఇట్ వాస్ ప్రోటీన్ ఆర్ డిఎన్ఏ ఫ్రమ్ ద వైరస్ దట్ ఎంటర్ ద బ్యాక్టీరియా. అంటే ఇప్పుడు ఏదైతే రిప్లికేట్ అవుతుందో అదే జెనెటిక్ మెటీరియల్ కదా, అంతే కదా. ఓకే, సో కాబట్టి వైరస్ బ్యాక్టీరియాలకి ఏం ఎక్కిస్తుంది, అంటే ఏమి ఇంజెక్ట్ చేస్తుంది, ఏమి ఇంట్రడ్యూస్ చేస్తుంది అది కనుక్కుంటే సరిపోతుంది కదా. సో ఆ దాని మీద ఫోకస్ చేశారనమాట. ఓకే, దే గ్రీవ్ సమ్ వైరసెస్ ఆన్ ఎ మీడియం దట్ కంటైన్ రేడియో యాక్టివ్ ఫాస్ఫరస్ అండ్ సమ్ అదర్ మీడియంస్ దట్ కంటైన్ రేడియో యాక్టివ్ సల్ఫర్. వైరస్ని అంటే వైరస్లు ఉన్నాయి కదా, వైరస్ని పెట్టి డిష్లాగా తీసుకునేసి ఈ వైరస్లు కొన్ని దాంట్లో రేడియో యాక్టివ్ ఫాస్ఫరస్, కొన్ని దాంట్లో రేడియో యాక్టివ్ సల్ఫర్ పెట్టారనమాట. ఆ తర్వాత ఈ వైరస్ మంది సో ఇవి యూజ్ చేసుకునేసి రిప్లికేట్ అవుతాయి అనమాట. దే గ్రూ సమ్ వైరస్ మీడియం దట్ కంటైన్ ద రేడియో యాక్టివ్, అంటే గ్రో చేశారు అంటే పెంచారనమాట. Viruses grow in presence of radioactive phosphorus contained radioactive DNA but not radioactive protein. Because DNA contains phosphorus but protein does not. చూడండి ఇక్కడ ఒక పాయింట్ ఉంది. ఓకే, వైరసెస్ నీకు ఫాస్ఫరస్ అండ్ సల్ఫర్ డిఫరెంట్ డిఫరెంట్ ప్లేట్లు తీసుకునేసి నీకు ఈ వైరస్ని గ్రో చేశారనమాట. Viruses grow on the radioactive phosphorus. అంటే ఫాస్ఫరస్ అనేది నీకు దేంట్లో ఉంటుంది, నీకు ఫ్రీ ఫాస్ఫేట్ అని చెప్పాయి కదా, 5' ఫ్రీ ఫాస్ఫేట్, అంటే 5' కార్బన్కి నీకు ఫాస్ఫేట్ అటాచ్ అయి ఉంటుంది అనేసి డిఎన్ఏలో మనం చెప్పుకున్నాం కదా. సో నీకు డిఎన్ఏలో ఫాస్ఫేట్ ఉంటుంది. సో అది తీసుకుంటుంది అనమాట సో ఫాస్ఫరస్ని తీసుకుంటుంది వైరస్, ఎందుకంటే దానికి ఫాస్ఫేట్ అనేది సింథసిస్ చేసుకోవాలి కాబట్టి ఫాస్ఫరస్ని తీసుకుంటుంది బయట నుండి. సో డిఎన్ఏలో నీకు ఫాస్ఫేట్ ఉంటుంది, ప్రోటీన్లో ఉండదు కాబట్టి నీకు ప్రూవ్ అయింది అనమాట. సిమిలర్లీ వైరసెస్ గ్రోన్ ఆన్ రేడియో యాక్టివ్ సల్ఫర్ కంటైన్ రేడియో యాక్టివ్ ప్రోటీన్ బట్ నాట్ రేడియో యాక్టివ్ డిఎన్ఏ బికాస్ డిఎన్ఏ డస్ నాట్ కంటైన్ ద సల్ఫర్.
ఇది బేసిక్గా ఫ్యాక్ట్స్ అనమాట. ఆ ఫ్యాక్ట్స్ బట్టి హెర్షేన్ చేజ్ ఎక్స్పెరిమెంట్ చేశారు. ఓకే, ఫాస్ఫరస్ ని సల్ఫర్ ని డిఫరెంట్ డిఫరెంట్ మీడియంస్ లో పెట్టి వైరస్ ని గ్రో చేశారు. ఫాస్ఫరస్ ఎక్కడ పోయి అటాచ్ అవుతుంది, డిఎన్ఏ ఎక్కడ అటాచ్ అవుతుంది కాబట్టి నీకు రేడియో యాక్టివ్ డిఎన్ఏ వచ్చేసి దేంట్లో ఉంటుంది, ఫాస్ఫరస్ లో ఉంటుంది. అంటే ఫాస్ఫరస్ కంటెనింగ్ మీడియం లో ఉంటుంది అని చెప్తున్నాడు అనమాట. ఓకే, రేడియో యాక్టివ్ ఫేజెస్ వర్ అలోడ్ టు అటాచ్ టు ఈకోలై బ్యాక్టీరియా. ఆ ఫస్ట్ వాళ్ళు గ్రో చేశారు, గ్రో చేసేసి ఇంకా రిప్లికేట్ అయ్యే టైంలో రేడియో యాక్టివ్ బ్యాక్టీరియా ఫేజెస్ ని నీకు ఈకోలైకి అంటించారు అనమాట, ఈకోలై బ్యాక్టీరియాకి. దెన్ యాజ్ ద ఇన్ఫెక్షన్ ప్రొసీడెడ్ ద వైరల్ కోట్స్ వర్ రిమూవ్డ్ ఫ్రమ్ ద బ్యాక్టీరియా బై అగిడేటింగ్ దెమ్ విత్ అ బ్లెండర్. ఓకే, ఆ వైరల్ కోట్స్ ని వచ్చేసి అంటే బ్యాక్టీరియాకి అటాచ్ చేయండి కదా వైరస్, ఆ వైరస్ ని తీసేస్తారు అనమాట విత్ ద హెల్ప్ ఆఫ్ ద బ్లెండర్. ద వైరస్ పార్టికల్స్ వర్ సపరేటెడ్ ఫ్రమ్ ద బ్యాక్టీరియా బై స్పిన్నింగ్ దెమ్ ఇన్ ద సెంట్రిఫ్యూజ్. సో ఒకసారి అలా అటాచ్ అయినాక ఇంజెక్ట్ చేసేసినాక ఏం చేస్తారంటే వైరస్ ని సపరేట్ చేసేసారు అనమాట. బ్యాక్టీరియా విచ్ వాస్ ఇన్ఫెక్టెడ్ విత్ వైరసెస్ దట్ హ్యాడ్ రేడియో యాక్టివ్ డిఎన్ఏ వర్ రేడియో యాక్టివ్. ఓకే, నీకు రేడియో యాక్టివ్ డిఎన్ఏ దేంట్లో ఉంటే ఫాస్ఫరస్ కంటెంట్ అంటే మనం ఇందాక పెంచాం కదా, ఆ పెంచిన వాటినే మనం వైరస్ ని బ్యాక్టీరియాకి ఇంజెక్ట్ చేస్తాము, తర్వాత సపరేట్ చేస్తాం అనమాట. ఓకే, మనం కొంచెం టైం ఇస్తాం కదా, అంటే బ్యాక్టీరియా వైరస్ ఒక దగ్గర ఇంట్రడ్యూస్ చేశాక కాస్త టైం ఇస్తాం కదా, ఆ టైంలో నీకు జెనెటిక్ మెటీరియల్ అనేది బ్యాక్టీరియాలోకి వెళ్ళింటుంది అనమాట. సో ఏమంటున్నాడు, బ్యాక్టీరియా విచ్ వాస్ ఇన్ఫెక్టెడ్ విత్ ద వైరసెస్ దట్ హ్యాడ్ రేడియో యాక్టివ్ డిఎన్ఏ వర్ రేడియో యాక్టివ్, అంతే కదా. రేడియో యాక్టివ్ డి ఇండికేటింగ్ డిఎన్ఏ వాస్ ద జెనెటిక్ మెటీరియల్ దట్ పాస్ ఫ్రమ్ ద వైరస్ టు ద బ్యాక్టీరియా, అంతే కదా. రేడియో యాక్టివ్ డిఎన్ఏ, ఒక రేడియో యాక్టివ్ డిఎన్ఏ ఉంది, అతను రేడియో యాక్టివ్ ప్రోటీన్ ఉంది. ఏదైతే నీకు బ్యాక్టీరియా సెల్లో కనపడుతుందో అదే ఆటోమేటిక్గా జెనెటిక్ మెటీరియల్. సో నీకు వాళ్ళు ఏం కనపడాలి, రేడియో యాక్టివ్ సల్ఫర్ కనపడాలి, రేడియో యాక్టివ్ ఫాస్ఫరస్ దేంట్లో ఉంటుంది, డిఎన్ఏలో ఉంటుంది. అదే సల్ఫర్ అయితే ప్రోటీన్లో ఉంటుంది. సో ఇప్పుడు ఇప్పుడు సల్ఫర్ కనుక నువ్వు డిటెక్ట్ అయ్యిందనుకో బ్యాక్టీరియల్ సెల్లో, అది ప్రోటీన్ అన్నట్టు. ఒకవేళ ఫాస్ఫరస్ ఉంటే డిఎన్ఏ అన్నట్టు. వాళ్ళకి ఏం కనపడింది అంటే ఆటోమేటిక్గా డిఎన్ఏ కనపడింది. దాని ద్వారా వాళ్ళు రేడియో యాక్టివ్ డిఎన్ఏనే జెనెటిక్ మెటీరియల్ ప్రూవ్ చేస్తారు అన్నమాట. బ్యాక్టీరియా దట్ వర్ ఇన్ఫెక్టెడ్ విత్ అ వైరస్ దట్ హ్యాడ్ రేడియో యాక్టివ్ ప్రోటీన్స్ వర్ నాట్ రేడియో యాక్టివ్, ఎందుకంటే అది లోపలికి వెళ్ళదు, అది బ్యాక్టీరియల్ సెల్ లోకి ఎంటర్ అవ్వదు, ఎందుకంటే అది జెనెటిక్ మెటీరియల్ కాదు కాబట్టి. దిస్ ఇండికేట్స్ దట్ ప్రోటీన్ డిడ్ నాట్ ఎంటర్ ద బ్యాక్టీరియా ఫ్రమ్ వైరసెస్, డిఎన్ఏ దేర్ ఫోర్ ఇస్ అ జెనెటిక్ మెటీరియల్ దట్ పాస్ ఫ్రమ్ ద వైరస్ టు బ్యాక్టీరియా. ఓకే, ఏం లేదు, జస్ట్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫస్ట్ ఏం చేశాడంటే ఒక రెండు పెట్టే డిస్లు తీసుకున్నాడు అనుకోండి, దీంట్లో ఫాస్ఫరస్ వేసాడు, దీంట్లో సల్ఫర్ వేసాడు అనమాట. సల్ఫర్ వేసి తర్వాత వైరస్ని ఇంట్రడ్యూస్ చేశాడు, వైరస్ ఇది బి వైరస్ అనుకో, అంటే సేమ్ వైరస్ అంటే నీకు వేరే ఉన్నాయని పెట్టే డిఫరెంట్ ఈజీ ఉన్నాను ఏ బి. ఓకే, ఇప్పుడు ఫాస్ఫరస్ ఉంది కాబట్టి ఫాస్ఫరస్ అంటే వైరస్ అనేవి చిన్నగా ఉన్నాయి ప్రస్తుతానికి, ఇప్పుడు పెరుగుతున్నాయి ఈ వీటిని హెల్ప్ తీసుకొని. ఫాస్ఫరస్ అనేది నీకు డిఎన్ఏలో ఉంటుంది, ప్రోటీన్లో ఉండదు. సో ఇది ఇది వైరస్ అనేది ఇది ఎందుకు, ఈ ఫాస్ఫరస్ ఉంది కాబట్టి ఎందుకు యూజ్ చేసుకుంటుంది, ఓకే మనకి డిఎన్ఏలో ఫాస్ఫరస్ కావాలి సో మనం ఫాస్ఫరస్ని తీసుకుందాం అనేసి తీసుకుంటుంది అనమాట. ఈ ఫాస్ఫరస్ వెళ్ళి డిఎన్ఏకి అటాచ్ అవుతుంది. అట్ ద సేమ్ టైము సల్ఫర్ అనేది ప్రోటీన్స్లో ఉంటుంది కానీ డిఎన్ఏలో ఉండదు. సో సల్ఫర్ వెళ్ళేసి ప్రోటీన్ సింథసిస్లో యూజ్ చేసుకునేది వైరస్ ప్రోటీన్ సింథసిస్లోకి ఉపయోగపడుతుంది అనమాట. ఇక్కడ ఇది రెండు రేడియో యాక్టివ్ అనమాట. సో నీకు డిఎన్ఏలో ఇక్కడ రేడియో యాక్టివ్ ఫాస్ఫరస్ ఉంది, ఇక్కడ రేడియో యాక్టివ్ సల్ఫర్ వచ్చేసి నీకు ప్రోటీన్లో ఉంది. ఈ వైరస్ని ఇప్పుడు బ్యాక్టీరియా ఫేజ్కి అటాచ్ చేశారనమాట, ఇట్లా కాసేపు అటాచ్ చేసినాక తీసేశారనమాట. ఇప్పుడు జెనెటిక్ మెటీరియల్ ఏది ఏది వెళ్ళిందో కనుక్కుండా, ఏది వెళ్ళిందో బ్యాక్టీరియల్ సెల్లో ఏదైతే ఉందో అదే జెనెటిక్ మెటీరియల్ అని ప్రూవ్ అయిపోద్ది అనమాట. సో ఇక్కడ రేడియో యాక్టివ్ ఫాస్ఫరస్ ఉందా, రేడియో యాక్టివ్ సల్ఫర్ ఉందా డిటెక్ట్ చేస్తే మెయిన్ నీకు ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. వాళ్ళు ఏం డిటెక్ట్ చేశారు అంటే రేడియో యాక్టివ్ డిఎన్ఏ డిటెక్ట్ చేశారు. సో ఆటోమేటిక్గా డిఎన్ఏ అనేది జెనెటిక్ మెటీరియల్ అని ప్రూవ్ అయిపోయింది అనమాట. ఇన్ఫెక్షన్ బ్లెండింగ్ త్రీ స్టెప్స్ సెంట్రిఫ్యూగేషన్. ఓకే, ఫస్ట్ ఇన్ఫెక్ట్ చేస్తారు, బ్లెండింగ్ ఏంటంటే లైక్ ఇన్ఫెక్ట్ చేసిన తర్వాత పాస్ అవుట్ అయిపోయినాక ఈ వైరస్ని దీన్ని సపరేట్ చేస్తారు అనమాట. సెంట్రిఫ్యూగేషన్లో నీకు వైరస్ని అండ్ బ్యాక్టీరియాని కంప్లీట్గా డిఫరెంట్ డిఫరెంట్ ఛాంబర్స్ లెగ్గర తీసేస్తారు అనమాట. ఓకే, అదే హెచ్సిఎన్ చేంజ్ చేసుకుని దీని ద్వారా డిఎన్ఏ అనేది నీకు జెనెటిక్ మెటీరియల్ ప్రూవ్ అయిపోయింది అనమాట. నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ జెనెటిక్ మెటీరియల్.
From the foreign foregoing discussion, it is clear that debate between protein versus DNA as a genetic material was unequivocally resolved from the Hessian chase experiment. Hessian chase experiment, ఈ డిఎన్ఏ వర్సెస్ ప్రోటీన్ జెనెటిక్ మెటీరియల్ ఏదనేసి దాన్ని కంప్లీట్ గా ప్రూవ్ చేసేసారు, డిఎన్ఏ అనేది అని ప్రూవ్ అయిపోయింది అనమాట. నెక్స్ట్, ఇట్ బికేమ్ ఎన్ ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్ దట్ ఇట్ ఈస్ డిఎన్ఏ యాజ్ అ జెనెటిక్ మెటీరియల్. హౌఎవర్ ఇట్ సబ్సీక్వెంట్లీ బికేమ్ క్లియర్ దట్ సమ్ వైరసెస్ ఆర్ఎన్ఏ యాక్ట్స్ అస్ జెనెటిక్ మెటీరియల్. నేను ఇంట్రడక్షన్ లో ఈ చాప్టర్ ఇంట్రడక్షన్ లో చెప్పుకున్నా ఆర్ఎన్ఏకి మల్టీ ఫంక్షన్స్ ఉంటాయి, ఏవేవి ఫంక్షన్స్, అవి కూడా ఎంసీక్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయని సపరేట్ గా పక్కన రాశాను అనమాట. ఓకే, ఆర్ఎన్ఏ కూడా జెనెటిక్ మెటీరియల్. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే టొబాకో మొజాయిక్ వైరస్, క్యూబీ బ్యాక్టీరియోఫేజ్, ఇవన్నీ టైప్స్ ఆఫ్ వైరసెస్ అనమాట. దేంట్లో ఆర్ఎన్ఏ అనే వైరస్, ఆర్ఎన్ఏనే జెనెటిక్ మెటీరియల్ గా ఉంటుంది అనేసి. ఆన్సర్ టు సమ్ ఆఫ్ ద క్వశ్చన్ సచెస్ వై డిఎన్ఏ ఇస్ ప్రిడామినెంట్ జెనెటిక్ మెటీరియల్ వేర్ ఆర్ఎన్ఏ పర్ఫార్మ్ డైనమిక్ ఫంక్షన్స్ యాజ్ అ messenger adapter has to be found from the different differences between chemical structures of the two nucleic acids. మనం స్టార్టింగ్ డిఎన్ఏ ఎందుకు డామినెంట్ ఎందుకు ఓవర్ ద ఆర్ఎన్ఏ, మళ్ళీ ఆర్ఎన్ఏ ఎందుకు డిఫరెంట్ డిఫరెంట్ ఫంక్షన్స్ చేస్తుంది, ఇవన్నీ మనము బేస్డ్ ఆన్ ది స్ట్రక్చర్ ఆఫ్ ద న్యూక్లిక్ యాసిడ్ డిఎన్ఏ అండ్ ఆర్ఎన్ఏ మనము కనుక్కోవచ్చు అని చెప్తున్నారు అనమాట. కెన్ యూ రీకాల్ టూ కెమికల్ డిఫరెన్సెస్ బిట్వీన్ ద ఆర్ఎన్ఏ అండ్ డిఎన్ఏ? ఓకే, ఏంది డిఆక్సీ రైబోస్ ఏమో డిఎన్ఏ లో ఉంటుంది, రైబోస్ షుగర్ ఏమో నీకు ఆర్ఎన్ఏ లో ఉంటుంది అని చెప్తున్నాం అనమాట. ఏ మాలిక్యూల్ దట్ కెన్ యాక్ట్ ద జెనెటిక్ మెటీరియల్ మస్ట్ ఫుల్ఫిల్ ద ఫాలోయింగ్ క్రైటీరియా. అంటే ఒక ఒక న్యూక్లిక్ యాసిడ్స్ ఉన్నాయి, న్యూక్లిక్ యాసిడ్స్ టు ఆర్ఎన్ఏ అండ్ డిఎన్ఏ ఉన్నాయన్నమాట. ఈ డిఎన్ఏ మనం జెనెటిక్ మెటీరియల్, జెనెటిక్ మెటీరియల్ ఒక సబ్స్టెన్స్ మనం అనాలి అంటే ఫాలోయింగ్ క్రైటీరియాని ఫిల్ చేయాలని చెప్తున్నాడు. వన్, ఇట్ షుడ్ బి ఏబుల్ టు జనరేట్ ఇట్స్ రెప్లికా, అంటే రెప్లికేషన్ జరిగి ఉండాలి, రెప్లికాని జనరేట్ చేసే పొటెన్షియల్ దానికి ఉండాలన్నమాట. ఇది కూడా ఇంపార్టెంట్, ఈ ఫాలో విచ్ ఆర్ ద ఫాలోయింగ్ నాట్ ద క్రైటీరియా ఆఫ్ ద జెనెటిక్ మెటీరియల్ అనేసి క్వశ్చన్ రావచ్చు అనమాట మీకు. సో ఈ ఫోర్ ఆప్షన్ మీరు కథ గుర్తుపెట్టుకోవాలి. ఇట్ షుడ్ బి స్టేబుల్ కెమికలీ అండ్ స్ట్రక్చరలీ, స్టేబుల్ గా ఉండాలన్నమాట. ఇట్ షుడ్ ప్రొవైడ్ స్కోప్ ఫర్ ద స్లో చేంజెస్ మ్యుటేషన్ దట్ రిక్వైర్డ్ ఫర్ ద ఎవల్యూషన్. అంటే ఇప్పుడు డిఎన్ఏ అనేది స్లో చేంజెస్, అంటే ఒక జనరేషన్ ఒక జనరేషన్ కి ఫాస్ట్ మీకు చేంజెస్ కానీ మ్యూటేషన్స్ కానీ కనపడకూడదు అనమాట. స్లో చేంజెస్, స్లో మ్యూటేషన్స్ కనపడి నీకు ఎవల్యూషన్ లో హెల్ప్ చేయాలన్నమాట. ఇట్ షుడ్ ఎక్స్ప్రెస్ ఇట్ సెల్ఫ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద మెండెలియన్ క్యారెక్టర్స్. మెండెలియన్ క్యారెక్టర్స్ ఏవైతే మెండెలియన్ చెప్పాడో ఇవన్నిటిని ఫుల్ఫిల్ చేయలేదు. సో ఈ ఫోర్ కండిషన్స్ ని ఫుల్ఫిల్ చేసేది ఏంటంటే డిఎన్ఏ మాత్రమే, ఆర్ఎన్ఏ ఫుల్ఫిల్ చేయలేదు అనమాట. ఓకే, ఎందుకంటే ఈ పాయింట్ డిఎన్ఏ అనేది చాలా కెమికల్ గా స్టేబుల్ గా ఉంటుంది కంపేర్ టు ఆర్ఎన్ఏ. ఇఫ్ వన్ ఎగ్జామిన్ ఈచ్ రిక్వైర్మెంట్ వన్ బై వన్, ఇప్పుడు నీకు మొత్తం చెప్తున్నాను అనమాట. బికాస్ రూల్ ఆఫ్ బేస్ పేరింగ్ అండ్ కాంప్లిమెంటరీ బోత్ న్యూక్లిక్ యాసిడ్ డిఎన్ఏ అండ్ ఆర్ఎన్ఏ హ్యావ్ ద ఎబిలిటీ టు డైరెక్ట్ దేర్ డూప్లికేషన్. అంటే నీకు ఫస్ట్ వన్ వచ్చేసి ఆర్ఎన్ఏ చేసుకో, అంటే ఆర్ఎన్ఏ చేయొచ్చు డిఎన్ఏ కూడా చేయొచ్చు అని చెప్తున్నాను అనమాట. ద అదర్ మాలిక్యూల్స్ ఇన్ ద లివింగ్ సిస్టమ్ సచ్ యాజ్ ప్రోటీన్స్ ఫెయిల్ టు ఫుల్ఫిల్ ద ఫస్ట్ క్రైటీరియా ఇట్సెల్ఫ్. నీకు డిఎన్ఏ ఆర్ఎన్ఏ రిప్లికేట్ అయితే గానీ ప్రోటీన్స్ ఎప్పటికీ రిప్లికేట్ అవ్వలేము అనమాట. సో ఫస్ట్ కండిషన్ ఇక్కడే ప్రోటీన్ మనం ఏం చెప్పాం, ఈ ఫోర్ కండిషన్ ని తప్పనిసరిగా పాటించాలి అని చెప్పాం అనమాట. చెప్పాము దీంట్లో, కానీ ఫస్ట్ పాయింట్ లోనే నీకు ప్రోటీన్స్ ఎలిమినేట్ అయిపోతుంది, ఎందుకంటే అది సెల్ఫ్ గా రిప్లికేట్ అవ్వలేదు. జెనెటిక్ మెటీరియల్ షుడ్ బి ఏబుల్ టు స్టేబుల్ ఎనఫ్ నాట్ టు చేంజ్ విత్ ద డిఫరెంట్ స్టేజెస్ ఇన్ ద లైఫ్ సైకిల్ ఏజ్ ఆర్ విత్ ద చేంజ్ ఇన్ ద ఫిజియాలజీ ఆఫ్ ద ఆర్గానిజం. జెనెటిక్ మెటీరియల్ స్టేబుల్ అనేది సెకండ్ గా చెప్పుకున్నాం. స్టెబిలిటీ ఈస్ వన్ ఆఫ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ జెనెటిక్ మెటీరియల్ వాస్ వెరీ ఎవిడెంట్ ఇన్ గ్రిఫిత్స్ ట్రాన్స్ఫార్మింగ్ ప్రిన్సిపల్ ఇట్సెల్ఫ్. దట్ హీట్ విచ్ కిల్డ్ ద బ్యాక్టీరియా డిడ్ నాట్ డిస్ట్రాయ్ సమ్ ప్రాపర్టీస్ ఆఫ్ ద జెనెటిక్ మెటీరియల్. ఎంత స్టేబుల్ అంటే నీకు గ్రిఫిత్ ఎక్స్పెరిమెంట్ కానీ తెలిసిపోతుంది, ఎక్కడ గ్రిఫిత్ ఎక్స్పెరిమెంట్ నువ్వు హీట్ కిల్ చేసినా కూడా ఆ డిఎన్ఏ అనేది బతికే ఉంది, అది ఆ డిఎన్ఏ రఫ్ గా ఉన్న కాలనీస్ వైరస్ ని అటాచ్ అయ్యి దాన్ని విరులెంట్ గా తయారు చేసింది. సో అంత స్టేబుల్ గా ఉంటుంది డిఎన్ఏ అనేసి చెప్తున్నాను అనమాట. ఇక్కడే ప్రూవ్ అయిపోయింది అనమాట డిఎన్ఏ. దిస్ నౌ కెన్ ఈజీలీ బి ఎక్స్ప్లెయిన్ ఇన్ లైట్ ఆఫ్ డిఎన్ఏ దట్ two strands being complementary if separated by heating come other which when appropriate conditions are provided further or 2-OH group present. okay ipudu niku ee complementary undu kada, a vachesi t tho bond aitundi, g vachesi c tho ante appearance pyrimidines tho niku bond అవుతున్నాయి, నైట్రోజన్ బేసెస్ తో బాండ్ అవుతున్నాయి కదా,
అవి కాంప్లిమెంటరీ ఉండడం వల్ల నువ్వు హీట్ చేయడం వెంటనే అవి డివైడ్ అయిపోవడము, ఎప్పుడైతే అప్రాప్రియేట్ కండిషన్స్ ఇచ్చావనుకో మళ్ళీ అవి కలిసిపోతాయని చెప్తున్నాడు అనమాట. నెక్స్ట్ ఫర్దర్ 2-OH గ్రూప్ ప్రెసెంట్ ఇన్ ద ఎవ్రీ న్యూక్లియేటెడ్ ఇన్ ఆర్ఎన్ఏ ఇస్ రియాక్టివ్ గ్రూప్ విచ్ మేక్స్ ఆర్ఎన్ఏ లయబుల్ అండ్ ఈజీలీ డిగ్రేడబుల్. మనకి డిఎన్ఏ లేదా డిఆక్సీ రైబోస్ అంటే 2-OH పొజిషన్ లో నీకు ఓహెచ్ గ్రూప్ అనేది ఉండదు అనమాట. అదే ఆర్ఎన్ఏ అనుకోని 2-OH గ్రూప్ లో ఆర్ 2-OH పొజిషన్ ఆఫ్ కార్బన్ లో నీకు ఓహెచ్ గ్రూప్ లో, విచ్ ఇస్ హైలీ రియాక్టివ్ అనమాట. ఈ హైలీ రియాక్టివ్ అవ్వడం వల్ల అది ఈజీగా రియాక్ట్ అవ్వదు కాబట్టి స్టెబిలిటీ అనేది చాలా తక్కువ అని చెప్తున్నాడు. నెక్స్ట్ ఆర్ఎన్ఏ ఈజ్ ఆల్సో నోన్ టు బి కెటలైటిక్ అండ్ హెన్స్ రియాక్టివ్. ఓకే, ఆర్ఎన్ఏ అనేది ఒక కెటలిస్ట్ గా కూడా రియాక్ట్ ఉంటుంది కాబట్టి హైలీ రియాక్టివ్ అని చెప్తున్నాడు అనమాట. Therefore, DNA is chemically is less reactive and structurally more stable when compared to RNA. వీటన్నిటి ఈ 2-OH పొజిషన్ కానీ కెటలైటింగ్ నేచర్ ఆఫ్ ఆర్ఎన్ఏ కానీ ఈ కాంప్లిమెంటరీ నేచర్ ఆఫ్ డిఎన్ఏ ఇవన్నీ పర్టికులర్ ఈ కండిషన్స్ అన్ని చూసాక నీకు ఏం చెప్తామంటే స్టేబుల్, మోర్ స్టేబుల్ నీకు డిఎన్ఏ ఉంది కాబట్టి డిఎన్ఏ జెనెటిక్ మెటీరియల్ గా యాక్ట్ అవుతుంది అనేసి చెప్పారు అనమాట. దేర్ ఫోర్ అమంగ్ 2 న్యూక్లిక్ యాసిడ్ డిఎన్ఏ ఇస్ బెటర్ జెనెటిక్ మెటీరియల్. నెక్స్ట్ ఇన్ ఫ్యాక్ట్ ద ప్రెసెన్స్ ఆఫ్ థైమిన్ అట్ ద ప్లేస్ ఆఫ్ యురాసిల్ ఆల్సో కన్ఫర్స్ అడిషనల్ స్టెబిలిటీ టు డిఎన్ఏ. అంటే యురాసిల్ అనేది నీకు తెలుసు, థైమిన్ యురాసిల్ అనేది ఒకే నైట్రోజన్ బేస్డ్ ఎగ్జిస్ట్ అవ్వవు అనేది, పిరమిడిన్స్ లో నీకు డిఫరెంట్ ఉంటాయని చెప్పుకున్నాను డిఎన్ఏకి ఆర్ఎన్ఏకి. దాంట్లో మెయిన్ డిఫరెన్సే థైమిన్ వచ్చి డిఎన్ఏలో ఉంటుంది, యురాసిల్ వచ్చేసి థైమిన్ ప్లేస్ ఆర్ఎన్ఏలో ఉంటుంది అని చెప్పుకున్నాం అనమాట. ఓకే, ఈ అలా ఉండడం వల్ల కూడా థైమిన్ ఉండడం వల్ల డిఎన్ఏకి అడిషనల్ స్టెబిలిటీ వస్తుందని చెప్తున్నాడు. డీటెయిల్ డిస్కషన్ అబౌట్ దిస్ రిక్వైర్స్ అండర్స్టాండింగ్ ఓకే విల్ స్టడీ ఇన్ ద హైయర్ క్లాసెస్ అంటున్నాడు. బోత్ డిఎన్ఏ అండ్ ఆర్ఎన్ఏ ఆర్ ఏబుల్ టు మ్యూటేట్. ఇన్ ఫ్యాక్ట్ ఆర్ఎన్ఏ బీయింగ్ అన్స్టేబుల్ మ్యూటేట్ ఫాస్టర్ రేట్. అదే చెప్తున్నాం, ఒకవేళ అన్స్టేబుల్ అనుకో రియాక్ట్ హైగా రియాక్ట్ అవుతుంది, హైగా రియాక్ట్ అవుతుంది అంటే మ్యూటేట్ ఈజీగా అయిపోతుంది అని చెప్తున్నాం. కాన్సిక్వెంట్లీ వైరసెస్ హ్యావింగ్ ఆర్ఎన్ఏ జీనోమ్ హ్యావింగ్ ద షార్టర్ లైఫ్ స్పాన్ కెన్ మ్యూటేట్ ఈవాల్వ్ అండ్ ఫాస్టర్. సో వైరసెస్ అనేది ఆర్ఎన్ఏ జీనోమ్ ఉంటుంది కాబట్టి ఈజీగా మ్యూటేట్ అయిపోతుంది, ఈజీగా జెనెటిక్ మెటీరియల్ అనేది చేంజ్ అయిపోతుంది, ఎవాల్వ్ ఫాస్టర్ అని చెప్తున్నాడు. నెక్స్ట్ ఆర్ఎన్ఏ కెన్ డైరెక్ట్లీ కోడ్ ఫర్ సింథసిస్ ఆఫ్ ప్రోటీన్స్ హెన్స్ కెన్ ఈజీలీ ఎక్స్ప్రెస్ ద క్యారెక్టర్స్. డిఎన్ఏ హౌఎవర్ ఈస్ డిపెండెంట్ ఆన్ ఆర్ఎన్ఏ ఫర్ సింథసిస్ ఆఫ్ ప్రోటీన్స్. ద ప్రోటీన్ సింథసైజింగ్ మెషినరీ హ్యాస్ ఎవాల్వ్డ్ అరౌండ్ ద ఆర్ఎన్ఏ. నీకు సెంట్రల్ డాగ్మాలో చూపుకున్నా డిఎన్ఏ రిప్లికేట్ అవుతుంది తర్వాత ట్రాన్స్లేట్ ఇన్ టు ఎంఆర్ఎన్ఏ, ఎంఆర్ఎన్ఏ నీకు ప్రోటీన్స్ గా ట్రాన్స్లేట్ అంటే డిఎన్ఏ అనేది డైరెక్ట్ గా ట్రాన్స్లేట్ అవ్వట్లేదు అంటే డైరెక్ట్ గా ప్రోటీన్స్ ని ప్రొడ్యూస్ చేయట్లేదు, అది ఆర్ఎన్ఏ మీద డిపెండ్ అవుతుంది అనమాట. కానీ ఆర్ఎన్ఏకి అలా కాదనమాట, ఆర్ఎన్ఏ డైరెక్ట్ గా ప్రోటీన్స్ ని సింథసిస్ చేసుకుంటుంది. ఓకే, ద అబౌట్ డిస్కషన్ ఇండికేట్ ద బోత్ ఆర్ఎన్ఏ అండ్ డిఎన్ఏ కెన్ ఫంక్షన్ యాజ్ జెనెటిక్ మెటీరియల్ బట్ డిఎన్ఏ బీయింగ్ మోర్ స్టేబుల్ ఇస్ ప్రిఫర్డ్ ఫర్ ద స్టోరేజ్ ఆఫ్ జెనెటిక్ ఇన్ఫర్మేషన్ బెటర్. ఫర్ ట్రాన్స్మిషన్ ఆఫ్ జెనెటిక్ ఇన్ఫర్మేషన్ ఆర్ఎన్ఏ ఇస్ బెటర్. ఫర్ ట్రాన్స్మిషన్ అంటే కదా ఇప్పుడు ఈజీగా డిఎన్ఏ ఆర్ఎన్ఏ మీద డిపెండ్ అవుతుంది ఎందుకు ఇన్ఫర్మేషన్ ట్రాన్స్మిట్ చేయడానికి. సో ఆర్ఎన్ఏ వచ్చేసి ట్రాన్స్మిషన్ ఆఫ్ జెనెటిక్ మెటీరియల్ కి ఇస్ బెటర్, మరి డిఎన్ఏ ఎక్కువ స్టేబుల్ కాబట్టి నీకు జెనెటిక్ మెటీరియల్ గా డిఎన్ఏ కరెక్ట్ అని చెప్తుంది అనమాట ఇన్ని పాయింట్స్ బట్టి. నెక్స్ట్ ఆర్ఎన్ఏ వరల్డ్ ఫ్రమ్ ఫోర్గోయింగ్ డిస్కషన్ అండ్ ఇమీడియట్ క్వశ్చన్ బికమ్ ఎవిడెంట్ విచ్ ఈస్ ద ఫస్ట్ జెనెటిక్ మెటీరియల్. It shall be discussed in detail in the chapter of chemical evolution, but briefly we shall dive. Okay, ippudu idi ee discussion valla mana ippudu manaki doubt em vastundante gana first genetic material edi DNA ante DNA ante ippudu aa DNA RNA rendu genetic material ga undochu anesi manu cheptunnam kaani DNA anedi highly stable kavatti higher ekkuva organisms meeku DNA genetic material undadi kaani ippudu ప్రైమరీ ఆర్గనిజమ్స్ అంటే ఎవాల్వ్ అయ్యేటప్పుడు మనము ఆర్ఎన్ఏనా లేకుంటే డిఎన్ఏనా ఏది ఫస్ట్ జెనెటిక్ మెటీరియల్ అనేసి ఒక క్వశ్చన్ అనేది అరైజ్ అవుతారు అనమాట. చూడండి, ఆర్ఎన్ఏ వాజ్ ద ఫస్ట్ జెనెటిక్ మెటీరియల్. ఓకే, ఆర్ఎన్ఏ అనే ఫస్ట్ జెనెటిక్ మెటీరియల్ చెప్తున్నారు. దెర్ ఈస్ నౌ ఎనఫ్ ఎవిడెన్స్ టు సజెస్ట్ దట్ ద ఎసెన్షియల్ లైఫ్ ప్రాసెస్ సచ్ యాజ్ మెటబాలిజం, ట్రాన్స్లేషన్, స్ప్లైసింగ్ ఎవాల్వ్ ఫ్రమ్ ద ఆర్ఎన్ఏ. ఓకే, ఈ స్ప్లైసింగ్ మెటబాలిజం, ట్రాన్స్లేషన్ ఇవన్నీ అనేసి మీకు ఈ చాప్టర్ లోనే ఫర్దర్ డిస్కషన్ లో మీకు డీటెయిల్ గా వస్తుంది, ఇప్పుడేం టెన్షన్ పడనక్కర్లేదు. ఓకే, ఈ త్రీ థింగ్స్ ఏవైతే ఉన్నాయో మెటబాలిజం కానీ ట్రాన్స్లేషన్ కానీ స్ప్లైసింగ్ కానీ ఇవన్నీ ఆర్ఎన్ఏ చుట్టూ తిరుగుతాయి అనమాట. అంటే ఇప్పుడు అంటే ఏమంటున్నాడు అంటే ఆర్ఎన్ఏ లేకపోతే ఇవేమి జరగవు. సో ఏమంటున్నాడు అంటే ప్రిమిటివ్ ఆర్గనిజమ్స్ లో ఆర్ఎన్ఏ జెనెటిక్ మెటీరియల్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ జెనెటిక్ మెటీరియల్ వచ్చేసి ఆర్ఎన్ఏ అని చెప్తున్నాడు. ఆర్ఎన్ఏ యూజ్ యాక్ట్ యాజ్ అ జెనెటిక్ మెటీరియల్ యాజ్ వెల్ యాజ్ కెటలిస్ట్. మనం చెప్పుకున్నాం స్టార్టింగ్ లోనే అడిషనల్ చాలా ఫీచర్స్ ఉంటాయి అనేసి.
దేర్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ బయోకెమికల్ రియాక్షన్స్ ఇన్ లివింగ్ సిస్టమ్స్ దట్ ఆర్ కెటలైజ్డ్ బై ద ఆర్ఎన్ఏ కెటలిస్ట్ నాట్ బై ద ప్రోటీన్ ఎంజైమ్స్. ఓకే, కొన్ని రియాక్షన్స్ ఉన్నాయి, కొన్ని రియాక్షన్స్ ఉన్నాయి. ఆ రియాక్షన్స్ లో నీకు మామూలుగా ఎంజైమ్స్ కదా కెటలిస్ట్ గా పనిచేసేది, ఎంజైమ్స్ కాకుండా ఆ కొన్ని రియాక్షన్స్ నీకు కెటలిస్ట్ గా ఆర్ఎన్ఏ యూజ్ అవుతుంది అని చెప్తున్నాడు అనమాట. బట్ ఆర్ఎన్ఏ బీయింగ్ కెటలిస్ట్ వాస్ రియాక్టివ్ అండ్ హెన్స్ అన్స్టేబుల్, దేర్ ఫోర్ డిఎన్ఏ హ్యాస్ ఎవాల్వ్ ఫ్రమ్ ద ఆర్ఎన్ఏ విత్ కెమికల్ మోడిఫికేషన్ దట్ మేక్ మోర్ స్టేబుల్. అంతే కదా, ఎవల్యూషన్ లో ఏంది, ఏదైతే ఫిట్టెస్ట్ ఉంటుందో అదే బతుకుతుంది. సో ఆర్ఎన్ఏ అన్స్టేబుల్ గుండి కాస్త ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది కాబట్టి ఆర్ఎన్ఏ ఏం చేసింది అంటే డిఎన్ఏని ఎవాల్వ్ చేసింది అనమాట, ఎవాల్వ్ చేసి విచ్ మేక్స్ అ మోర్ స్టెబిలిటీ. డిఎన్ఏ బీయింగ్ డబుల్ స్టాండర్డ్ హ్యావింగ్ ద కాంప్లిమెంటరీ స్టాండర్డ్స్ ఫర్దర్ రిజిస్ట్ చేంజెస్ బై ద ఎవాల్వింగ్ ఏ ప్రాసెస్ ఆఫ్ రిపేర్. సో డిఎన్ఏ రిపేర్ అవుతుంది ప్లస్ హైలీ స్టేబుల్ కాబట్టి చేంజెస్ అనేవి తక్కువగా జరుగుతాయి, స్లోగా జరుగుతాయి, కాబట్టి డిఎన్ఏ చేసి ఇప్పుడు ప్రైమరీ జెనెటిక్ మెటీరియల్ గా అయింది అనమాట. ఓకే, నెక్స్ట్ టాపిక్ రెప్లికేషన్. అంటే ఇందాక నుంచి రెప్లికేషన్ అంటే డిఎన్ఏ రెప్లికేట్ ఉంది, ఆర్ఎన్ఏ రెప్లికేట్ ఉంది, డిఎన్ఏ రెప్లికేట్ ఉంది, ఆర్ఎన్ఏ రెప్లికేట్ ఉంది, ప్రోటీన్ రెప్లికేట్ అవ్వదు అని చెప్పుకున్నా, అసలు రెప్లికేషన్ ఎలా జరుగుతుంది అనేసి ఇప్పుడు ఈ సబ్ టాపిక్ లో చెప్తుంది. వైల్ ప్రపోజింగ్ ద డబుల్ హెలికల్ స్ట్రక్చర్ ఆఫ్ డిఎన్ఏ, వాట్సన్ అండ్ క్రిక్ హ్యాడ్ ఇమీడియట్లీ ప్రపోజ్ ద స్కీమ్ ఆఫ్ ఫర్ ద రెప్లికేషన్ ఆఫ్ డిఎన్ఏ. ఓకే, వాట్సన్ అండ్ క్రిక్ ఫ్రాంక్లిన్ రేడియో ఎక్స్రే డిఫ్రాక్షన్ వల్ల నీకు వాళ్ళు డబుల్ హెలికల్ స్ట్రక్చర్ ని ప్రపోజ్ చేస్తారు, ఇవ్వరు వాట్సన్ అండ్ క్రిక్. ఓకే, ప్రపోజ్ చేసేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అంటే ఒక స్కీమ్, అంటే ఎలా రిప్లికేట్ అవుతుంది డిఎన్ఏ అనేసి కూడా దాని మీద కూడా స్కీమ్ ప్రపోజ్ చేశారు అనమాట. టు కోట్ దేర్ ఒరిజినల్ స్టేట్మెంట్ దట్ యాజ్ ఫాలోస్, ఇట్ హ్యాస్ నాట్ ఎస్కేప్డ్ అవర్ నోటీస్ దట్ ద స్పెసిఫిక్ పేరింగ్ వీ హ్యావ్ పాస్టులేటెడ్ ఇమీడియట్లీ సజెస్ట్ ఏ పాసిబుల్ కాపీయింగ్ మెకానిజం ఫర్ ద జెనెటిక్ మెటీరియల్. అంటే థీరీ ప్రపోజ్ చేస్తూ ఇది కూడా చెప్పారు అనమాట, అంటే ఈ ఏదైతే కాంప్లిమెంటరీ బేస్ పేరింగ్ అని మేము చెప్పామో దాని అదే థీరం యూజ్ చేసుకొని మేమేం చెప్తున్నామంటే దాని ద్వారానే రెప్లికేషన్ ప్రాసెస్ అనేది డిఎన్ఏకి ఆర్ఎన్ఏకి పాసిబుల్ అవుతుంది అని చెప్పాడు అనమాట. ఓకే, ద స్కీమ్ సజెస్టెడ్ దట్ ద టూ స్టాండ్స్ వుడ్ సెపరేట్ అండ్ యాక్ట్ యాజ్ అ టెంప్లేట్ ఫర్ ద సింథసిస్ ఆఫ్ అ న్యూ కాంప్లిమెంటరీ స్టాండ్స్. అంటే ఎప్పుడు డిఎన్ఏ టూ స్టాండ్స్ ఉన్నాయి కదా, సపరేట్ అయిపోయి అవే ఒక బేస్ ఇంకొక స్ట్రాండ్ ని సింథసిస్ చేయడానికి అవి ఒక బేస్ లాగా పనిచేస్తున్నాయని చెప్తున్నాడు అనమాట. ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ రెప్లికేషన్ ఈచ్ డిఎన్ఏ మాలిక్యూల్ వుడ్ హ్యావ్ వన్ పేరెంటల్ అండ్ వన్ న్యూలీ సింథసిస్ స్ట్రాండ్. దిస్ స్కీమ్ వాస్ కీ టర్మ్ లేదా సెమీ కన్జర్వేటివ్ డిఎన్ఏ రెప్లికేషన్. సో సెమీ కన్జర్వేటివ్ సో ఏం చెప్తున్నా అంటే వాట్సన్ అండ్ క్రిక్ ప్రపోజ్ ద సెమీ కన్జర్వేటివ్ డిఎన్ఏ రెప్లికేషన్. ఓకే, అంటే ఇప్పుడు ఇది సపోజ్ పేరెంట్ డిఎన్ఏ స్ట్రాండ్ అనుకోండి, అంటే ఇప్పుడు డివైడ్ అయిపోతుంది, డివైడ్ అయ్యేటప్పుడు ఇది ఒక పైడ్ వెళ్తుంది, ఇది ఒక సైడ్ వెళ్ళిపోతుంది. సో ఇది ఒక స్టాండ్, ఇది ఒక స్టాండ్, అంటే ఇప్పుడు ఇది పేరెంట్ స్టాండ్ యాడ్ చేసి కొత్త స్టాండ్ సింథసిస్ చేసుకుంటుంది అనమాట, ఇప్పుడు కొత్త స్టాండ్ సింథసిస్ చేసుకుంటుంది అనమాట. సో ఒకటి పేరెంట్, ఇంకోటి ఏమో న్యూలీ న్యూలీ రెప్లికేటెడ్ డిఎన్ఏ స్టాండ్ అనమాట. అంటే సో అలా అలా సెమీ కన్జర్వేటివ్ అంటే ఒకటి కొత్తది ఒకటి పాత స్టాండ్ వస్తుంది కాబట్టి దాన్ని మనము సెమీ కన్జర్వేటివ్ డిఎన్ఏ రెప్లికేషన్ అని చెప్పామన్నమాట. నెక్స్ట్ ఎక్స్పెరిమెంటల్ ప్రూఫ్, ఎక్స్పెరిమెంటల్ ప్రూఫ్ ఆఫ్ ద సెమీ కన్జర్వేటివ్. ఓకే, ఇట్ ఈస్ నౌ ప్రూవెన్ దట్ డిఎన్ఏ రెప్లికేట్ సెమీ కన్జర్వేటివ్లీ. ఓకే, ఏదంటే డిఎన్ఏ వచ్చి సెమీ కన్జర్వేటివ్లో డివైడ్ అవుతుంది అనేసి ప్రూవ్ అయిపోయింది. ఆ ప్రూఫ్ ఎలానో ఇప్పుడు మనము చూస్తున్నాం అన్నమాట. ఇట్ వాజ్ షోన్ ఫస్ట్ ఇన్ ఎస్టరేషియా కొలై అండ్ సబ్సీక్వెంట్లీ ఇన్ హయ్యర్ ఆర్గానిజమ్స్ సచ్ అస్ ప్లాంట్స్ అండ్ హ్యూమన్ సెల్స్. ఓకే, అన్నిట్లో ఉన్న ప్లాంట్స్ హ్యూమన్ సెల్స్ లో అన్నిట్లోనూ హయ్యర్ ఆర్గానిజమ్స్ లో సెమీ కన్జర్వేటివ్ డిఎన్ఏ రెప్లికేషన్ జరుగుతుంది అనేసి ప్రూవ్ అయింది అనమాట. మాథ్యూ అండ్ మిసెల్సన్ అండ్ ఫ్రాంక్లిన్ స్టాల్ పర్ఫార్మర్ ద ఫాలోయింగ్ ఎక్స్పెరిమెంట్. మిసెల్సన్ అండ్ స్టాల్ పర్ఫార్మర్ ద సెమీ కన్జర్వేటివ్ డిఎన్ఏ రెప్లికేషన్ ఎక్స్పెరిమెంట్. దే గ్రూ ఈ కొలై ఇన్ ఎ మీడియం కంటైనింగ్ 15 NH4 Cl అంటే రేడియో యాక్టివ్ అనేసి. 15 N is a heavy isotope of the nitrogen. Okay, heavy isotope of the nitrogen. As only nitrogen source for the many generations. Okay, and the E. coli grow itself. Okay, 15 NH4 Cl. Ni petri dish lo ila medium lo petti many generations ki E. coli ki ide nitrogen source ka better amata. The result was
15 was incorporated into newly synthesized DNA as well as నైట్రోజన్. అంటే ఇదే సోర్స్ కాబట్టి ఇప్పుడు నీ కొత్త జనరేషన్స్ అన్నింటిలోనూ వచ్చే తొందరలో వచ్చే జనరేషన్స్ అన్నింటిలోనూ నీకు 15 నైట్రోజన్ ఐసోటోపే నైట్రోజన్ సోర్స్ గా నీకు బ్యాక్టీరియా తీసుకుంటుంది అనమాట. దిస్ హెవీ డిఎన్ఏ మాలిక్యూల్స్ కుడ్ బి డిస్టింగ్విష్డ్ ఫ్రమ్ ద నార్మల్ డిఎన్ఏ బై సెంట్రిఫికేషన్ ఇన్ ద సీజియం క్లోరైడ్ డెన్సిటీ గ్రేడియంట్. ఓకే, సీజియం క్లోరైడ్ అనేది డెన్సిటీ గ్రేడియంట్ యూజ్ చేసి మనము సపరేట్ చేయొచ్చు నార్మల్ డిఎన్ఏని మరియు లేకపోతే 15 నైట్రోజన్ ని. ప్లీజ్ నోట్ దట్ 15N ఇస్ నాట్ రేడియో యాక్టివ్ ఐసోటోప్ అండ్ ఇట్ కెన్ బి సపరేటెడ్ ఫ్రమ్ 14N నైట్రోజన్ ఓన్లీ బేస్డ్ ఆన్ ద డెన్సిటీ. సో అది రేడియో యాక్టివ్ ఐసోటోప్ అంటే డైరెక్ట్ గా మనము మన టెక్నిక్స్ రేడియో యాక్టివ్ టెక్నిక్స్ యూజ్ చేసి డిస్టింగ్విష్ చేసేది, కాకపోతే ఇది రేడియో యాక్టివ్ కాదు కాబట్టి 15 and 14 నైట్రోజన్ ని బేస్డ్ ఆన్ డెన్సిటీస్ మాత్రమే నువ్వు సపరేట్ చేయొచ్చు అని చెప్తున్నాను అనమాట. ఓకే, నెక్స్ట్ దెన్ దే ట్రాన్స్ఫర్డ్ ఇన్ టు ద సెల్ మీడియం దట్ విత్ ద 15NH4Cl అండ్ టుక్ శాంపుల్స్ అట్ వేరియస్ డెఫినెట్ ఇంటర్వెల్ యాజ్ ద సెల్స్ మల్టిప్లైడ్ ఎక్స్ట్రాక్టెడ్ డిఎన్ఏ దట్ రిమైన్ యాజ్ అ డబుల్ స్టాండర్డ్ హెలిసిస్. అంటే ఇప్పుడు ఈ కొన్ని సింథసిస్ అంటే చాలా జనరేషన్స్ వరకు అండ్ 15NH4Cl లోనే నీకు గ్రో చేశారనమాట. గ్రో చేసి చేసి చూసి ఏమైపోద్ది అంటే ఈ 15 నైట్రోజన్ అనేది నీకు ఇన్కార్పొరేట్ అయిపోతుంది ఏది ఈ కొలైలో పర్మనెంట్ గా ఇన్కార్పొరేట్ అయిపోతుంది. 95-98% ఈ కొలైస్ అన్ని వచ్చిన ఫ్యూచర్ జనరేషన్ న్యూ కలర్స్ అన్నింటిలో నీకు 15 ఉంటుంది అనమాట, 15 నైట్రోజన్. సో ఆ తర్వాత ఏం చేశాడంటే ఆ వైరస్ ని తీసుకునేసి ఇప్పుడు 14 ఉన్న దాంట్లో వేసాడు అనమాట, ట్రాన్స్ఫర్డ్ ఇంటూ 14N4Cl. ఇప్పుడు నీ 14 నైట్రోజన్ ని 15 నైట్రోజన్ ఎలా డిఫరెన్షియేట్ చేయాలంటే బేస్డ్ ఆన్ ద డెన్సిటీస్ అనమాట. సీజియం క్లోరైడ్ ఉన్న డెన్సిటీ మీడియాలో చేసి నీకు డిఫరెన్షియేట్ అయిపోతుంది. ఒకవేళ రేడియో యాక్టివ్ అయి ఉంటే రేడియో యాక్టివ్ టెక్నిక్స్ యూజ్ చేసి చేసేటోళ్ళం. ద వేరియస్ శాంపుల్స్ వర్ సపరేటెడ్ ఇండిపెండెంట్లీ ఆన్ సీజియం క్లోరైడ్ టు మెజర్ ద డెన్సిటీస్ ఆఫ్ ద డిఎన్ఏ. ఓకే, సీజియం క్లోరైడ్ లో నీకు వేసి డిఫరెన్షియేట్ చేశారనమాట. డిఫరెన్షియేట్ చేయడం వల్ల నీకు ఆ తర్వాత 15-14 అనేసి నీకు ఎలా ఆ రెప్లికేట్ అయింది ఆ మేనర్ చూస్తే కన్నా ఆ డెన్సిటీస్ అన్ని కంపేర్ చేస్తే సెమీ కన్జర్వేటివ్ డిఎన్ఏ ద్వారా అవుతుంది అనేసి ప్రూవ్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు 15N నైట్రోజన్ డిఎన్ఏ ఉందా, కంప్లీట్ గా అవి ఉండే మనం ఇప్పుడు ఏం చేసాము 14NH4Cl ఉన్న ఆ 14 నైట్రోజన్ ఉన్న సోర్స్ లేకి మనము ట్రాన్స్ఫర్ చేసాము. అప్పుడు ఏమవుతుంది, ఒకవేళ సెమీ కన్జర్వేటివ్ లో అయితే ఏమవ్వాలి, ఒక స్టాండ్ లో నీకు 15 DNA ఉండాలి, ఇంకో స్టాండ్ లో నీకు 14 DNA ఉండాలి. అలానే జరిగింది అనమాట. తర్వాత ఇంకో జనరేషన్ టెక్ చేసుకుంటే 14-14, 15-14, 15-14 అంటే నీకు ఈ 15-14 అనేసి ఈ ప్యాటర్న్ లో నీకు ఫ్లో అయింది అనమాట. వాళ్ళు ఇంటర్వెల్ 20 మినిట్స్ తర్వాత 40 మినిట్స్ తర్వాత చూస్తే దాన్ని బట్టి వాళ్ళకి ఏమర్థమైందంటే సపరేషన్ చేసినప్పుడు ఆ డెన్సిటీస్ చూడంగానే 14 నైట్రోజన్ ఎంత ఉంది, 15 నైట్రోజన్ ఉంది, ఆ డెన్సిటీ చూడంగానే సెమీ కన్జర్వేటివ్ లా అవుతుంది అనేసి క్లియర్ కట్ ఐడియా వచ్చేసింది అనమాట. Thus, the DNA that was extracted from the culture one generation of transfer of 15 nitrogen to 14 nitrogen after 20 minutes and ee pattern lo check chestunte meeke artham avutundi kada, ee pattern chudandi, ee pattern ela unde semi conservative la divide ayindi kada, so ide pattern vallaki kanapadindi anamata. Had hybrid immediately intermediate density DNA extracted from culture of another generation that is after 40 minutes was composed of equal amounts of hybrid DNA and the light DNA. And the other children, this 15 DNA then you ilane generation ko generation ko density tagipothu ostundi anamata. Okay, if E. coli was allowed to for 80 minutes, then what would be the proportions of light band and hybrid? ఇప్పుడు దీన్ని ఇదే ప్యాటర్న్ లో మీరు నెక్స్ట్ 40 నెక్స్ట్ ఇంకో 60 మినిట్స్ అంటే ఇంకో 2 జనరేషన్స్ చూసుకుంటే ఏ డెన్సిటీ ఎలా ఉంటుందో మీకే ఐడిస్తుంది. ఈ ప్యాటర్న్ లో పోతే మీకు తెలిసిపోతుంది అనమాట. Very similar experiments involving using the radioactive thymidine to detect the distribution of newly synthesized DNA in chromosome was performed on the faba beans by the Taylor and the colleagues. The experiment proved that DNA chromosomes also replicate semi-conservatively. So, similar experiment to ఈ ఫాబా బీన్స్ మీద చేసినప్పుడు ఎవరు టైలర్ అండ్ ద కొలీగ్స్ అంటే ఈ సైంటిస్ట్ పేరు మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఈ సిమిలర్ ఎక్స్పెరిమెంట్ వాటి మీద చేసినప్పుడు ఏమైంది అంటే కానీ సేమ్ అలానే నీకు సెమీ కన్జర్వేటివ్ రిజల్ట్స్ వచ్చాయన్నమాట. ఓకే, నెక్స్ట్ టాపిక్. ఇప్పుడు ప్రూవ్ అయిపోయింది సెమీ కన్జర్వేటివ్ డివైడ్ అయిన ప్రూవ్ అయిపోయింది, డిఎన్ఏ జెనెటిక్ మెటీరియల్ ప్రూవ్ అయిపోయింది, మనం రిప్లికేషన్ కూడా స్టార్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ ఎలా ఏమేమి కావాలి,
రిప్లికేట్ అవడానికి నీకు ఏమేం వస్తువులు కావాలి అది ఇప్పుడు మనం తెలుసుకుంటాం అన్నమాట. ఇన్ లివింగ్ సెల్స్ సచ్ యాజ్ ఈకోలై, ద ప్రాసెస్ ఆఫ్ రిప్లికేషన్ రిక్వైర్స్ ఎ సెట్ ఆఫ్ కెటలిస్ ఎంజైమ్స్. అంతే కదా, ఏదైనా ఏ పని జరగాలన్నా దానికి సంబంధించిన మెషినరీస్ అనేది మీకు ఉండాలి. ద మెయిన్ ఎంజైమ్ ఈస్ రెఫర్డ్ టు యాజ్ డిఎన్ఏ డిపెండెంట్ డిఎన్ఏ పాలిమరేజ్. మెయిన్ ఎంజైమ్ ఏది అంటే డిఎన్ఏ డిపెండెంట్ డిఎన్ఏ పాలిమరేజ్. సిన్స్ ఇట్ యూజెస్ డిఎన్ఏ టెంప్లేట్ టు కెటలైజ్ ద పొలిమరేషన్ ఆఫ్ ద డిఆక్సీ న్యూక్లియోటైడ్స్, దీస్ ఎంజైమ్స్ ఆర్ హైలీ ఎఫిషియంట్ ఎంజైమ్స్ యాజ్ దే హ్యావ్ కెటలైజ్ ద పొలిమరేషన్ ఆఫ్ ద లార్జ్ నెంబర్ ఆఫ్ న్యూక్లియోటైడ్స్ ఇన్ ద వెరీ షార్ట్ టైం. ఓకే ఓకే, ఎందు అంటే ఈ ఎంజైమ్ ఏదైతే ఉంటుందో డిఎన్ఏనే టెంప్లేట్ అంటే బేస్ గా యూజ్ చేసుకుంటుంది. ఇందాక మనం చెప్పాం కదా ఏమైనా ఒక టూ స్టాండ్స్ ఉంటాయి డిఎన్ఏకి, అవి రిప్లికేట్ అవ్వాలి అనుకున్నప్పుడు డివైడ్ అయిపోతాయి, ఒక స్టాండ్గా టెంప్లేట్ అంటే బేస్ గా యాక్ట్ చేసి ఇంకో స్టాండ్ని సింథసిస్ చేస్తాయని చెప్పాం కదా. సో అక్కడ డిఎన్ఏని టెంప్లేట్ గా యూస్ చేస్త డిఎన్ఏ టెంప్లేట్ ని కెటలైజ్ చేయాలి కాబట్టి పాలిమరేషన్ అంటే ఈ ఎంజైమ్ అనేది హైలీ ఎఫిషియంట్ ఎంజైమ్ అనమాట. అంటే ఎందుకంటే లార్జ్ నెంబర్ ఆఫ్ న్యూక్లియోటైడ్స్ ని షార్ట్ టైంలో నీకు పాలిమరైజ్ చేసేస్తుంది అని చెప్తున్నాడు. ఈకొలై దట్ హ్యాస్ 4.6 × 10⁶ బేస్ పేర్స్ కంపేర్ ఇట్ విత్ ద హ్యూమన్ డిప్లోయిడ్ కంటెంట్ ఆఫ్ 6.6 × 10⁹ బేస్ పేర్స్. ఈకొలైకి ఈకొలైకి ఉంటుంది మనకి ఇన్ని బేస్ పేర్స్ ఉంటాయి. కంప్లీట్ ద ప్రాసెస్ ఆఫ్ రిప్లికేషన్ విత్ ఇన్ ద 18 మినిట్స్. ఓకే, ఈకొలైలో 4.6 × 10⁶ బేస్ పేర్స్, 6.6 × 10⁹ బేస్ పేర్స్, కానీ ఇంత లార్జ్ నెంబర్ ఆఫ్ బేస్ పేర్స్ అంటే ఈ నెంబర్ చూస్తే మీకే అర్థమవుతుంది ఎన్ని బేస్ పేర్స్ ఆఫ్ డిఎన్ఏ ఉంటాయి అంటే. సో ఇన్ని బేస్ పేర్స్ ఉన్నా కూడా విత్ ఇన్ 18 మినిట్స్ లో నీకు ప్రాసెస్ అనేది కంప్లీట్ చేస్తుంది అనమాట. అంటే యావరేజ్ రేట్ ఎంత చెప్తున్నారు పాలిమరేషన్ ఇస్ 2000 బేస్ పేర్స్ పర్ సెకండ్. 2000 బేస్ పేర్స్ పర్ సెకండ్, ఒక సెకండ్ 2000 బేస్ పేర్స్ ని నీకు పాలిమరైజేషన్. సో అంత ఎఫిషియెంట్, అంత ఫాస్టర్, సో షార్ట్ టైమ్ లో నీకు లార్జ్ నెంబర్ ఆఫ్ బేస్ పేర్స్ ని పాలిమరైజ్ చేస్తుంది. నాట్ ఓన్లీ దీస్ పాలిమరైజర్స్ హ్యావ్ టు బి ఫాస్ట్, బట్ దే ఆల్సో హ్యావ్ కెటలైజ్ ద రియాక్షన్ విత్ హై డిగ్రీ ఆఫ్ అక్యూరసీ. ఇంత ఫాస్ట్ చేస్తున్నా కూడా ఏ తప్పు లేకుండా, ఏ కాస్త టీతోనే బాండ్ అవ్వద్దు కానీ జీత కాస్త సీతోనే బాండ్ అంటే అమినో ఈ నైట్రోజన్ బేసెస్ అనేది కరెక్ట్ గా పేర్ అక్యూరేట్ గా పేర్ అవుతాయని చెప్తున్నారు అనమాట. ఎనీ మిస్టేక్ డ్యూరింగ్ రిప్లికేషన్ వుడ్ రిజల్ట్ ఇన్ టు మ్యూటేషన్. అంటే ఓకే, ఏ కాస్త సీతో బా ఏ కాస్త టీతో కాకుండా సీతో బాండ్ అవ్వడం కానీ జీతో బాండ్ అవ్వడం అలా జరిగింది అనుకో, దాన్నే మనం మ్యూటేషన్స్ అంటున్నాం. ఫర్దర్ మోర్ ఎనర్జెటికలీ రిప్లికేషన్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్ ప్రాసెస్. అంటే ఈ రిప్లికేషన్ అనేది ఎనర్జీ పరంగా ఎక్స్పెన్సివ్ అనమాట, ఎక్కువ ఎనర్జీ అనేది ఖర్చు అవుతుంది అనమాట. ఓకే, డిఆక్సీ రైబో న్యూక్లియోసైడ్ ట్రైఫాస్ఫేట్ సర్వ్ యాజ్ అ డ్యూయల్ పర్పసెస్. అంటే డిఆక్సీ రైబో న్యూక్లియోసైడ్ ట్రైఫాస్ఫేట్ అనేది డ్యూయల్ పర్పస్ గా యూజ్ అవుతుంది అని అంటున్నమాట. ఇన్ అడిషన్ టు యాక్టింగ్ యాజ్ అ సబ్స్ట్రేట్స్, ఓకే ఆ సబ్స్ట్రేట్ గా అంటే అంతే కదా, ఇప్పుడు ఈ డిఆక్సీ రైబో న్యూక్లియోసైడ్ ఏంటంటే నైట్రోజన్ బేస్ పేర్స్ విత్ న్యూక్లియోటైడ్ న్యూక్లియోటైడ్ ఉంటుంది కదా, వాటిని అంటున్నాడు అనమాట. అంటే విత్ హెల్ప్ నైట్రోజన్ బేస్ విత్ పెంటోస్ షుగర్ ప్లస్ ద ఫాస్ఫేట్, దాన్ని మనము సబ్స్ట్రేట్ గానే యూస్ చేస్తాము. అండ్ దే ప్రొవైడ్ ఎనర్జీ ఫర్ ద పాలిమరైజేషన్ ఆఫ్ ద రియాక్షన్. అంటే డ్యూయల్ పర్పస్ గా యూజ్ అవుతుంది, ఒకటి సబ్స్ట్రేట్ గా యాక్ట్ అవుతుంది అంటే సింథసిస్ చేయడానికి, ఇంకొక స్టాండ్ ని సింథసిస్ చేయడానికి సబ్స్ట్రేట్ గా యాక్ట్ అవుతుంది, అది ఒక ఫంక్షన్. అయితే రెండో ఫంక్షన్ ఏంటంటే దానికి ట్రై ఫాస్ఫేట్ ఉంటాయి కదా, దాని టూ ఫాస్ఫేట్స్ ఏమైతే అంటే ఎనర్జీ పాలిమర్ ఎనర్జీ ప్రొవైడ్ ప్రొవైడ్ చేయడంలో హెల్ప్ చేస్తుంది అనమాట. సో డ్యూయల్ పర్పస్ అంటే రెండు పర్పస్ ఉంటాయి దానికి, డ్యూయల్ పర్పస్. ఓకే, ద టూ టెర్మినల్ ఫాస్ఫేట్స్ ఇన్ డైఆక్సీ న్యూక్లియోసైడ్ ట్రై ఫాస్ఫేట్స్ ఆర్ ద హై ఎనర్జీ ఫాస్ఫేట్ సేమ్ యాజ్ ఇన్ కేస్ ఆఫ్ ఏటీపీ. ఏటీపీలో ఎలాగైతే ఫాస్ఫేట్ హై ఎనర్జీ మాలిక్యూల్ గా ఉంటుందో, సో దీని ట్రై ఫాస్ఫేట్స్ లో కూడా టూ టెర్మినల్ ఫాస్ఫేట్స్ నీకు హై ఎనర్జీ హై ఈల్డింగ్ ఎనర్జీ ఈల్డింగ్ అనేసి చెప్తున్నాను అనమాట. నెక్స్ట్, ఇన్ అడిషన్ టు డిఎన్ఏ డిపెండెంట్ డిఎన్ఏ పాలిమరైజర్స్ మెనీ అడిషనల్ ఎంజైమ్స్ ఆర్ రిక్వైర్డ్ టు కంప్లీట్ ద ప్రాసెస్ ఆఫ్ రిప్లికేషన్ విత్ హై డిగ్రీ ఆఫ్ యాక్యురసీ. ఓకే, డిఎన్ఏ డిపెండెంట్ ఆఫ్ డిఎన్ఏ పాలిమరైజ్ కావాలి, ఆ ఎంజైమే కాకుండా వేరే ఎంజైమ్స్ కూడా కావాలి ఎందుకంటే ఈ ప్రాసెస్ కంప్లీట్ చేయడానికి అని చెప్తున్నాను అనమాట. ఫర్ లాంగ్ డిఎన్ఏ మాలిక్యూల్స్
సిన్స్ ద టూ స్ట్రాండ్స్ డిఎన్ఏ కెనాట్ బి సపరేటెడ్ ఇన్ ఎంటైర్ లెంత్, అంటే ఇప్పుడు 4.6 × 10⁻⁹ బేస్ పేర్స్ ఉన్నాయి, 6.6 × 10⁻⁹ బేస్ పేర్స్ ఉన్నాయి, అవన్నీ ఒకేసారి అన్ఫోల్డ్ అవ్వాలంటే అవ్వవు కాబట్టి కొంచెం లెంత్ ఒకసారి అది రిప్లికేట్ అయినాక నెక్స్ట్ కొంచెం లెంత్ అలా వెళ్తుంది అనేసి చెప్తున్నాను అనమాట. ఈ పిక్చర్ లో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది ఇక్కడ. ఇప్పుడు ఈ లెంత్ అంతా ఒకేసారి ఓపెన్ అవ్వలేదు, ఈ లెంత్ కాస్త ఓపెన్ అయింది, అన్ఫోల్డ్ అయింది, ఇక్కడ రిప్లికేషన్ ప్రాసెస్ జరిగిపోయింది, తర్వాత ఇది మళ్ళీ ఓపెన్ అయింది అనమాట. సో అలా అవుతుంది అని చెప్తున్నాడు. ఓకే, డ్యూ టు హై ఎనర్జీ. ఓకే, ద రిప్లికేషన్ అక్కర్ విత్ ఇన్ స్మాల్ ఓపెనింగ్ ఆఫ్ ద డిఎన్ఏ హెలిక్స్ రిఫర్ టు ఎస్ రిప్లికేషన్ ఫోర్క్. అలా కొంచెం పార్ట్ ఓపెన్ అయింది కదా, ఆ ఓపెన్ అయిన పార్ట్ ఏమంటున్నాం అంటే రిప్లికేషన్ ఫోర్క్ అని అంటున్నాం. ద డిఎన్ఏ డిపెండెంట్ డిఎన్ఏ పాలిమరైజ్ కెటలైజ్ ద పాలిమరైజేషన్ ఓన్లీ ఇన్ ద వన్ డైరెక్షన్, దట్ ఈస్ 5-3 డేస్. ఓకే, ఈ డిఎన్ఏ డిపెండెంట్ డిఎన్ఏ పాలిమరైజ్ ఏదైతే ఉంటుందో అది ఓన్లీ 5-3 డేస్ ఎందుకు వరకు మాత్రమే పాలిమరైజేషన్ కెటలైజ్ చేయగలదు అనేసి చెప్తున్నాను అనమాట. దిస్ క్రియేట్స్ సమ్ అడిషనల్ కాంప్లికేషన్స్ దట్ రిప్లికేషన్ ఫోర్ కాన్సిక్వెంట్లీ వన్ స్టాండ్ ఈస్ ద టెంప్లేట్ విత్ 3-5 డేస్ రిప్లికేషన్. అంటే ఇప్పుడు ఇది 5-3 డాష్ ఉందా, ఇది 3-5 డాష్, అంటే కాంప్లిమెంట్రీ ఉంటాయి మనం ప్రాపర్టీస్ లో చూసుకుందాం. సో 3-5 అంటే మనం ఏం చెప్పాం, కెటలైజ్ ఎంజైమ్ అనేది 5-3 డాష్ మాత్రమే, 5-3 డాష్ డైరెక్షన్ లో మాత్రమే నీకు సింథసిస్ చేస్తుంది అని చెప్తాం. సో ఒక్కసారి ఇది ఓపెన్ అయింది, ఈ పార్ట్ ఓపెన్ అయింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, ఇది 3-డాష్ కాబట్టి ఆపోజిట్ కంపల్సరిగా ఆ సింథసిస్ అయ్యే స్టాండ్ ఏదైతుందో అది 5-3 డాష్ కి వెళ్ళాలి. సో ఇది కంటిన్యూస్గా ఇలా సింథసిస్ అయిపోతుంది అనమాట, 5-3 డాష్ వెళ్ళిపోతుంది. కానీ ఫస్ట్ ఇక్కడ ఓపెన్ చేసి ఉంటారు, అప్పుడు ఇక్కడ ఏముంది, ఇక్కడ 5-నుంచి ఇది 5-డాష్ కాబట్టి ఇక్కడ 3-డాష్ రావాలి, ఇంకా సింథసిస్ అనేది ఈ డైరెక్షన్లో కావాలి కాబట్టి ఇలా డిస్కంటిన్యూస్గా నీకు జరుగుతుంది అనమాట. ఇది ఓపెన్ అయినప్పుడు ఇక్కడ ఇంతవరకు జరుగుతుంది, అది ఇక్కడ అనుకో ఇట్లా సర్రని వెళ్ళిపోతుంది అనమాట ఇట్లా స్ట్రైట్గా. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ 5-డాష్ ఉంటుంది, ఇక్కడ 3-డాష్ కాబట్టి ఇక్కడ మళ్ళీ సింథసిస్ ఇలా రావాలి, ఇలా మళ్ళీ రావాలి, మళ్ళీ ఇలా రావాలి. సో డిస్కంటిన్యూస్ సింథసిస్ అనేది నీకు కనపడుతుంది అనమాట. ఓకే, వైల్ ఆన్ అదర్ దెన్ ద టెంప్లేట్ విత్ 5-3 డాష్ పొలారిటీ ఇట్ డిస్కంటిన్యూస్, ద డిస్కంటిన్యూ సింథసిస్ ఈస్ ఫ్రాగ్మెంట్స్ లాటరల్ జాయింట్ బై ద డిఎన్ఏ లైగేస్. అంటే ఈ డిస్కంటిన్యూస్ స్ట్రాండ్స్ ఇలా ఉన్నాయి కదా, సో ఈ డిస్కంటిన్యూస్ స్ట్రాండ్స్ మళ్ళీ అటాచ్ వల్ల ఎలా అవుతాయంటేనా డిఎన్ఏ లైగేస్. ఇది వచ్చి ద హెల్ప్ ఆఫ్ ఇది నీకు ఆ స్టాండ్స్ అనేది బ్రేక్ డౌన్ అయిన స్టాండ్స్ అనేసి అటాచ్ అవుతాయి అనమాట. ఓకే, నెక్స్ట్ ద డిఎన్ఏ పాలిమరైజెస్ ఆన్ దేర్ ఓన్ కెనాట్ ఇనిషియేట్ ద ప్రాసెస్ ఆఫ్ ద రిప్లికేషన్. ఓకే, డిఎన్ఏ పాలిమరైజ్ అనేది డిఎన్ఏ పాలిమరైజ్ మన ఎంజైమ్ అనేది ఇంపార్టెంట్ అని చెప్పుకున్నాం, అంతేగాని అది డైరెక్ట్ గా రిప్లికేషన్ ఇనిషియేట్ చేయలేదు అనమాట. ఆల్సో ద రిప్లికేషన్ డస్ నాట్ ఇనిషియేట్ ర్యాండమ్లీ అట్ ఎనీ ప్లేస్ ఇన్ ద డిఎన్ఏ. ఓకే, ఎక్కడంటే అక్కడ డిఎన్ఏ రిప్లికేషన్ స్టార్ట్ అవుతుంది, ఎక్కడంటే అది ఇప్పుడు 5, 6.6, 10⁻⁹ బేస్ పాయింట్స్ ఉన్నప్పుడు ఒక పర్టికులర్ పాయింట్లోనే అక్కడ రిప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది అని చెప్తున్నాడు. అంటే ఎక్కడంటే అక్కడ రిప్లికేషన్ స్టార్ట్ అవ్వదు అని చెప్తున్నాడు. దర్ ఇస్ అ డెఫినెట్ రీజన్ ఇన్ ఈకోలై డిఎన్ఏ వేర్ ద రిప్లికేషన్ ఆరిజినేట్, సచ్ రీజన్స్ ఆర్ టర్మ్డ్ యాజ్ ద ఆరిజిన్ ఆఫ్ రిప్లికేషన్. ఓకే, కొన్ని రీజన్స్ మాత్రమే నీకు రిప్లికేషన్ లో పాల్గొంటాయి, దాన్నే మనము ఆరిజిన్ ఆఫ్ రిప్లికేషన్ అనేసి అంటున్నాం అనమాట. ఓకే, నెక్స్ట్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ రిక్వైర్మెంట్ ఆఫ్ ద ఆరిజిన్ ఆఫ్ రిప్లికేషన్ దట్ ఎ పీస్ ఆఫ్ డిఎన్ఏ ఇఫ్ నీడెడ్ టు బి ప్రాపగేటెడ్ డ్యూరింగ్ ద రికాంబినెంట్ డిఎన్ఏ ప్రొసీజర్స్ రిక్వైర్స్ వెక్టర్, దిస్ వెక్టర్స్ ప్రొవైడ్ ద ఆరిజిన్ ఆఫ్ రిప్లికేషన్. ఓకే, మనకు ఆరిజిన్ ఆఫ్ రిప్లికేషన్ మనం కనుక్కోవాలనుకుంటే వెక్టర్ ద్వారా మనము తెలుసుకోవచ్చు అంటున్నాడు అనమాట. ఆ వెక్టర్ వచ్చేసి కనిపెడతాను అనమాట ఆరిజిన్ ఆఫ్ రిప్లికేషన్ ఒక పర్టికులర్ డిఎన్ఏకి ఎక్కడ ఉంది అనేసి. ఓకే, ఫర్దర్ నాట్ ఎవ్రీ డీటెయిల్ ఆఫ్ రిప్లికేషన్ ఈస్ అండర్స్టూడ్ వెల్ ఇన్ యూకారియోట్స్. ద రిప్లికేషన్ ఆఫ్ డిఎన్ఏ టేక్స్ ప్లేస్ అట్ ఎస్ ఫేజ్ ఆఫ్ ద సైకిల్. ఇన్ మై సెల్ సైకిల్ అండ్ డివిజన్ చాప్టర్ లో మీరు ఫేజెస్ చూస్తుంటారు, ఎస్ ఫేజ్ అవన్నీ, ఓకే ఎం ఫేజ్ అవన్నీ మనం చూస్తుంటాం అనమాట. ఎస్ ఫేజ్ ఆఫ్ ద సైకిల్ ద రిప్లికేషన్ ఆఫ్ డిఎన్ఏ సెల్ డివిజన్ సైకిల్ షుడ్ బి హైలీ కోఆర్డినేటెడ్. అంతే కదా, సెల్ డివిజన్ తో పాటు డిఎన్ఏ రిప్లికేషన్ అనేది కోఆర్డినేషన్ గా ఉండాలి, ఎందుకంటే సెల్ డివిజన్ అయ్యేటప్పుడు రెండు సెల్స్ కి సమానంగా నీకు జెనెటిక్ మెటీరియల్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వాలి. సో అందుకోసం నీకు డిఎన్ఏ అనే రిప్లికేషన్ సెల్ డివిజన్ కోఆర్డినేషన్ గా ఉండాలి అని చెప్తున్నాడు. ఏ ఫెయిల్యూర్ ఇన్ సెల్ డివిజన్ ఆఫ్టర్ డిఎన్ఏ రిప్లికేషన్ రిజల్ట్స్ ఇన్ ద పాలిప్లాయిడ్. అంటే ఇప్పుడు సెల్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెల్ డివైడ్ అవ్వాలి,
కాబట్టి ఈ న్యూక్లియస్ అనేది రిప్లికేట్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ డిఎన్ఏ కంటెంట్ ఇక్కడికి డిఎన్ఏ కంటెంట్స్ ఈక్వల్ గా వెళ్ళాలనేది రిప్లికేట్ అవుతుంది. ఆ రిప్లికేట్ అయిన వెంటనే సెల్ డివిజన్ జరగకపోతే ఏమైతుంది, ప్లాయిడ్ లెవెల్ అనేది పెరిగిపోతుంది, ఎందుకంటే డబల్ జెనెటిక్ మెటీరియల్ అనేసి అదే సేమ్ సెల్ లో ఉండిపోతుంది. యాక్చువల్ గా సెల్ డివిజన్ జరగాలి కానీ జరగలేదు, జరగకపోతే అప్పుడు ఏమవుతుంది అంటేనా పాలిప్లాయిడ్. యూ విల్ లెర్న్ ద డీటెయిల్ నేచర్ ఆఫ్ ఆరిజిన్ అండ్ ద ప్రాసెస్ ఆఫ్ అకరింగ్ అట్ దిస్ టైమ్ ఇన్ ద హైయర్ హైయర్ క్లాస్, అంటే మన ముందు ఎంబీబీఎస్ ఆ లెవెల్ వచ్చినప్పుడు మీకు బయోకెమిస్ట్రీలో ఈ టాపిక్స్ అన్ని వస్తాయన్నమాట. నెక్స్ట్ ట్రాన్స్క్రిప్షన్. ఓకే, ద ప్రాసెస్ ఆఫ్ కాపీయింగ్ జెనెటిక్ మెటీరియల్ ఫ్రమ్ వన్ స్ట్రాండ్ ఆఫ్ డిఎన్ఏ ఇంటూ ఆర్ఎన్ఏ ఇస్ టర్మ్డ్ యాజ్ ట్రాన్స్క్రిప్షన్. జెనెటిక్ మెటీరియల్ ని డిఎన్ఏ నుండి మన సెంట్రల్ డాగ్మాలో చూసాం, డిఎన్ఏ నుంచి ఆర్ఎన్ఏ కి జెనెటిక్ మెటీరియల్ ట్రాన్స్లేట్ అంటే ట్రాన్స్లేట్ అవుతుంది కదా, ట్రాన్స్క్రిప్ట్ పాస్ అవ్వడాన్ని మనము ట్రాన్స్క్రిప్షన్ అంటున్నాం. Here also, the principle of the complementarity governs the process of the transcription except the adenosine. Okay, adenosine completes the now base pair with uracil instead of time. అంటే ఏమవుతుందంటే ఇందాక ఏమైంది, డిఎన్ఏ నుంచి డిఎన్ఏ రిప్లికేట్ అయ్యింది, సో ఎగ్జాక్ట్ గా ఏకి ఆపోజిట్ గా పేరు ఏది ఏంటి, ఈ పేరు అవుతుంది, జీకి ఆపోజిట్ గా సి పేరు అవుద్ది, ఇది జరుగుతుంది. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే డిఎన్ఏ నుంచి డిఎన్ఏకి వెళ్ళట్లేదు, డిఎన్ఏ నుంచి ఆర్ఎన్ఏ ట్రాన్స్క్రిప్ట్ చేస్తున్నాం కాబట్టి ఆర్ఎన్ఏకి ఇన్ఫర్మేషన్ పాస్ అవుట్ చేస్తున్నాం కాబట్టి డిఎన్ఏ లో అడినోసిన్ ఉంటుంది, అడినోసిన్ టైమింగ్తో యాక్చువల్ గా పేర్ అప్ అవ్వాలి ఇప్పుడు డిఎన్ఏలో అయితే. అది ఆర్ఎన్ఏ వస్తుంది కాబట్టి ఇప్పుడు ఆర్ఎన్ఏ ట్రాన్స్క్రిప్ట్ అవడానికి నీకు ఏ వచ్చేసి యూతో యూతో బాండ్ అవుతుంది అనమాట, పేరు అవుతుంది అనమాట, ఏ వచ్చి యూతో పేరపోతుంది అనమాట. సో డిఎన్ఏ లో అడినోసిన్ ఉంటే ఆర్ఎన్ఏ లో యురాసిల్ ఉన్నారని బేసిక్ గా మనం ఫస్ట్ నుంచి చెప్పుకుంటున్నాం. ఓకే, హౌఎవర్ అన్లైక్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ రిప్లికేషన్ విచ్ వన్స్ సెట్ ద టోటల్ డిఎన్ఏ కెన్ ఆర్గనైజ్ గెట్స్ డూప్లికేటెడ్ ఇన్ ట్రాన్స్క్రిప్షన్ ఓన్లీ సెగ్మెంట్ ఆఫ్ డిఎన్ఏ అండ్ వన్ స్టాండ్ వన్ ఆఫ్ ద స్టాండ్స్ ఇస్ కాపీడ్ ఇన్ టు ఆర్ఎన్ఏ. ఇప్పుడు డిఎన్ఏ లో ఏమవుతుందంటే రెండు స్టాండ్స్ నీకు ట్రాన్స్క్రిప్ట్ అంటే రెండు స్టాండ్స్ రెప్లికేట్ అవుతున్నాయి, కానీ ట్రాన్స్క్రిప్షన్ లో అలా కాదు, ఒక స్టాండ్ మాత్రమే రెప్లికేట్ అవుతుంది ట్రాన్స్క్రిప్ట్ అంటే జెనెటిక్ మెటీరియల్ పాస్ చేస్తుంది, ఇంకోటి ఏమో అలాగే ఉండిపోద్ది అని చెప్తున్నాడు. దిస్ నెసెసైట్స్ ద డిఫైనింగ్ బౌండరీస్ దట్ వన్ కెన్ డిమార్కేట్ ద రీజన్ అండ్ ద స్టాండ్ ఆఫ్ ద డిఎన్ఏ. అలా ఒక స్టాండ్ మాత్రమే ట్రాన్స్క్రిప్ట్ అయ్యి ఇంకో స్టాండ్ ట్రాన్స్క్రిప్ట్ అవ్వకపోవడానికి రీజన్స్ ఉన్నాయి అని చెప్తున్నాడు అనమాట. ఇప్పుడు నెక్స్ట్ పారాగ్రాఫ్ చెప్తున్నాడు, వై బోత్ ద స్టాండ్స్ ఆర్ నాట్ కాపీడ్ డ్యూరింగ్ ద ట్రాన్స్క్రిప్షన్ హ్యాస్ ద సింపుల్ ఆన్సర్. దానికి సింపుల్ ఆన్సర్ ఉందని చెప్తున్నాడు. ఫస్ట్, ఇఫ్ బోత్ స్టాండ్స్ యాక్ట్ యాజ్ ఎ టెంప్లేట్ దే వుడ్ కోడ్ ఫర్ ఆర్ఎన్ఏ విత్ డిఫరెంట్ సీక్వెన్సెస్. రిమెంబర్ కాంప్లిమెంటరీ ఆఫ్ డస్ నాట్ మీన్ ఐడెంటికల్. ఇన్ టర్న్ ఇఫ్ దే కోడ్ ఫర్ ప్రోటీన్ ద సీక్వెన్స్ ఆఫ్ అమినో యాసిడ్స్ ఇన్ ద వుడ్ బి డిఫరెంట్. ఓకే, అంతే కదా, ఇప్పుడు ఇదో డిఎన్ఏ ఇదో డిఎన్ఏ, ఇప్పుడు ఈ స్టాండ్ రెండు ఆర్ఎన్ఏ సింథసిస్ చేసేసాయి అనుకోండి, ఆర్ఎన్ఏ సింథసిస్ చేసాయి అనుకో, ఇక్కడ ఒక స్టాండ్ వస్తుంది ఇక్కడ ఒక స్టాండ్ వస్తుంది, సో నీకు ఈ రెండు వెళ్ళి ఆర్ఎన్ఏ ఏం చేస్తుంది సెంట్రల్ డాగ్మాలో చూసుకోండి, ఆర్ఎన్ఏ ఏమవుతుంది ట్రాన్స్లేట్ అవుతుంది ప్రోటీన్స్ లాగా. సో ఇది డిఫరెంట్ ప్రోటీన్స్ సింథసిస్ చేస్తుంది, ఇది డిఫరెంట్ ప్రోటీన్స్ సింథసిస్ చేస్తుంది, సో సెల్ కి డిఫికల్ట్ అవుతుంది అనమాట డిఫరెంట్ ప్రోటీన్స్ సింథసిస్ చేసేస్తే. హెన్స్ వన్ సెగ్మెంట్ ఆఫ్ డిఎన్ఏ కుడ్ బి కోడింగ్ for two different proteins, this would complete the genetic material transfer machinery. అంటే ఆటోమేటిక్గా జెనెటిక్ మెటీరియల్ ట్రాన్స్ఫర్ అనేది డిఫికల్ట్ చేస్తుంది, అంతే కదా, టూ ప్రోటీన్ డిఫరెంట్ ప్రోటీన్స్ వస్తే ఆటోమేటిక్గా డిఫికల్టే కదా, అదొక రీజన్. నెక్స్ట్ ఇంకో రీజన్, సెకండ్, ద టూ ఆర్ఎన్ఏ మాలిక్యూల్స్ ఇఫ్ ప్రొడ్యూస్ సైమిల్టేనియస్లీ వుడ్ బి కాంప్లిమెంటరీ టు ఈచ్ అదర్, హెన్స్ వుడ్ ఫార్మ్ డబుల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏ. దిస్ వుడ్ ప్రివెంట్ ద ఆర్ఎన్ఏ ఫ్రమ్ బీయింగ్ ట్రాన్స్లేట్ ఇంటూ ప్రోటీన్ అండ్ ఎక్సైజ్ ట్రాన్స్ఫర్షన్ వుడ్ బి ఫర్టైల్ వన్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాంప్లిమెంటరీ ఉంటాయని చెప్పుకున్నాం, కాంప్లిమెంటరీ ఉంటే ఈజీగా అటాచ్ అయిపోతాయి, అలా రెండు స్టాండ్స్ అప్పుడు ప్రోటీన్స్ అనేవి ట్రాన్స్లేట్ అవ్వవు, ఎందుకు, ఆర్ఎన్ఏ అనేది రెండు అటాచ్ అయిపోతాయి కాబట్టి. ఓకే, ఫామ్ అయిన రెండు ఆర్ఎన్ఏస్ ప్రోటీన్ ట్రాన్స్లేట్ చేయడం ఆపేసి ఫస్ట్ అటాచ్ అయిపోతాయి, సో ఆ ట్రాన్స్లేషన్ అనే ప్రాసెస్ స్టాప్ అయిపోయి నీకు జెనెటిక్ మెటీరియల్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వదు అనమాట. సో రెండు రీజన్స్ ఉంటాయి, ఒకటేమో డిఫరెంట్ ప్రోటీన్స్ కోడ్ చేస్తే అలా కోడ్ చేయకుండా ఒకటి మాత్రమే ట్రాన్స్క్రిప్ట్ అవుతుందని చెప్తున్నాం, రెండో రీజన్ ఒకవేళ రెండు స్టాండ్స్ ట్రాన్స్క్రిప్ అయితే అవి రెండు అటాచ్ అయిపోతాయి కాంప్లిమెంటరీ ఉంటాయి కాబట్టి, అప్పుడు ప్రోటీన్స్ ట్రాన్స్లేషన్ అనేది జరగదు, జెనెటిక్ మెటీరియల్ మిషనరీ ట్రాన్స్ఫర్మేషన్ మిషనరీ అనేది డిఫికల్ట్ అవుతుంది. ట్రాన్స్క్రిప్షన్ యూనిట్,
A transcription unit in DNA is defined primarily by the three regions. ఒక ట్రాన్స్క్రిప్షన్ యూనిట్ డిఎన్ఏ త్రీ రీజన్స్ ఉంటాయని చెప్తున్నాను అనమాట. ఒకటి ప్రమోటర్ రీజన్, ఇంకోటి స్ట్రక్చరల్ జీన్, ఇంకోటి టెర్మినేటర్. ఓకే, త్రీ పార్ట్స్ ఉంటాయి, స్ట్రక్చరల్ జీన్, ప్రమోటర్, టెర్మినేటర్. దర్ ఈస్ ఎ కన్వెన్షన్ ఇన్ డిఫైనింగ్ ద టూ స్ట్రాండ్స్ ఆఫ్ ద డిఎన్ఏ ఇన్ ద స్ట్రక్చరల్ జీన్ ఆఫ్ ద ట్రాన్స్క్రిప్షన్ యూనిట్. సైన్ కన్వెన్షన్ లా మనం కన్వెన్షన్స్ యూజ్ చేస్తాం, అలా మనం కన్వెన్షన్ అనేది చేసుకుంటాం అనమాట. టూ స్ట్రాండ్స్, సిన్స్ ద టూ స్ట్రాండ్స్ హ్యావ్ ద అపోజిట్ పొలారిటీ, అంతే కదా. ఒకటేమో 5' నుంచి 3' ఉంటుంది, ఇంకోటేమో 3' నుంచి 5' ఉంటుంది అనమాట. సో టూ అపోజిట్ పొలారిటీ ఉంటాయనేసి చెప్తున్నాడు. ఓకే, డిఎన్ఏ డిపెండెంట్ ఆర్ఎన్ఏ పాలిమరేజ్ ఆల్సో కెటలైజ్ ద పాలిమరేషన్ ఇన్ ద ఓన్లీ వన్ డైరెక్షన్, అది దట్ ఈస్ 5'-3'. అంటే 5' నుంచి 3' వైపు మాత్రమే అది కెటలైజేషన్ పొలిమరేషన్ స్టార్ట్ చేయొచ్చు అని చెప్తుంది. ద స్టాండ్ దట్ హ్యాస్ ద పొలారిటీ ఆఫ్ 3' టు 5' యాక్ట్ యాజ్ అ టెంప్లేట్ అండ్ ఆల్సో రెఫర్ టు ద టెంప్లేట్ స్టాండ్. సో ఏ స్టాండ్ అయితే డిఎన్ఏలో 3' నుంచి 5' ఉందో అది నీకు ఆర్ఎన్ఏకి 5' నుంచి 6' సింథసైజ్ చేసే డైరెక్షన్ ఇవ్వగలదు, అంటే కంటిన్యూస్ గా నీకు పొలిమరేషన్ చేయడానికి ఛాన్స్ ఇవ్వగలదు. సో అది ఆ స్టాండ్, అంటే 3' నుంచి 5' వెళ్ళే స్టాండ్ నీకు టెంప్లేట్ గా యాక్ట్ అవుతుందని చెప్తున్నాడు. The other strand which has polarity of 5' to 3' and the sequence of same RNA except the thymine at the place of uracil. అంతే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నాడు అంటే ఇది డిఎన్ఏ అనుకుందాం. ఓకే, 5' నుంచి 3' 3' నుంచి 5'. డిఎన్ఏ డిపెండెంట్ ఆర్ఎన్ఏ పాలిమరైజ్ ఏదైతే ఉందో అది పాలిమరైజేషన్ ని 5' నుంచి 3' అంటే సింథసిస్ అయ్యే ఆర్ఎన్ఏ స్టాండ్ లో 5' నుంచి 3' ఉండాలి అని చెప్తున్నాను అనమాట. సో ఆ లైన్ లో సింథసిస్ చేయాలి కాబట్టి నీకు అలాంటి సింథసిస్ అయ్యే ఛాన్స్ ఒక టెంప్లేట్ ఈ స్టాండ్ మాత్రమే ఇవ్వగలదు. సో ఇది టెంప్లే సింథసిస్ అయిన సింథసిస్ అయ్యేది 5' నుంచి 3' ఆర్ఎన్ఏ స్టాండ్. సో దీనికి ఇది కాంప్లిమెంటరీ, దీనికి ఇది కాంప్లిమెంటరీ, అంటే ఈ రెండు సేమ్ అనే కదా అర్థం. కానీ ఇది ఆర్ఎన్ఏ స్టాండ్, ఇది డిఎన్ఏ స్టాండ్. సో డిఫరెన్స్ ఏముంటుంది? ఎస్, ఇక్కడ అడినోసిన్ ఉంటే అడినోసిన్ కి ఇక్కడ ఏం ఇక్కడ ఇక్కడ ఏమి కోడ్ ఏంటది? థైమిన్ కదా. అంటే ఇక్కడ థైమిన్ ఉంటే కన్నా ఆ థైమిన్ ప్లస్ ఇక్కడ ఏముంటుంది అంటే యురాసిల్ ఉంటుంది. ఓకే, అది చెప్తున్నాడు అనమాట. డిస్ప్లేసింగ్ డ్యూరింగ్ ద ట్రాన్స్క్రిప్షన్ స్ట్రేంజ్లీ దిస్ స్ట్రాండ్ విచ్ డస్ నాట్ కోడ్ ఫర్ ఎనీథింగ్ ఇస్ నోన్ ఎస్ ద కోడింగ్ స్టాండ్. అంటే ఏ 3' నుంచి 5' ఇది టెంప్లెట్ స్టాండ్ గా యూజ్ అవుతుంది, అంటే ఇది కోడ్ చేయడానికి వెళ్ళిపోతుంది. కానీ మనము ఈ స్టాండ్ కోడింగ్ స్టాండ్ అన్నాం, దీన్ని కోడింగ్ స్టాండ్ అంటాం. ఏదైతే 5' నుంచి 3' డిఎన్ఏ లో ఉందో దాన్ని కోడింగ్ స్టాండ్ అంటాం అనమాట. ఆల్ ద రిఫరెన్స్ పాయింట్ వైల్ డిఫైనింగ్ ఏ ట్రాన్స్క్రిప్షన్ యూనిట్ ఇస్ మేడ్ విత్ ద కోడింగ్ స్టాండ్. అంటే కోడింగ్ స్టాండ్ బట్టి మనము రెఫరెన్స్ అనేది తీసుకుంటూ ఉంటాం. టు ఎక్స్ప్లెయిన్ ద పాయింట్ హైపోథెటికల్ సీక్వెన్స్ ఆఫ్ ట్రాన్స్క్రిప్షన్ ఇస్ రిప్రజెంటెడ్. 5' నుంచి 3' ఉంది కాబట్టి ఇది కోడింగ్ స్టాండ్, 3' నుంచి 5' ఉంది కాబట్టి ఇది టెంప్లెట్ స్టాండ్ అనమాట. ఓకే, కెన్ యూ రైట్ ద సీక్వెన్స్ ఆఫ్ ద ఆర్ఎన్ఏ? అంటే నీకు ఎంఆర్ఎన్ఏ కదా, మెసెంజర్ ఆర్ఎన్ఏ కదా. ఈ మెసెంజర్ ఆర్ఎన్ఏ ఏం చేస్తుంది? మెసేజ్ తీసుకెళ్లి ప్రోటీన్ ట్రాన్స్లేట్ చేస్తుంది అనమాట. ఈ మెసేజ్ ఆర్ఎన్ఏ సీక్వెన్స్ ఎలా ఉంటుంది అంటే ఎగ్జాక్ట్ అంటే టెంప్లెట్ కి కాంప్లిమెంటరీ ఉంటుంది. అంటే టెంప్లెట్ కాంప్లిమెంటరీ అంటే కోడింగ్ స్టాండే కదా. సో ఎగ్జాక్ట్ కోడింగ్ స్టాండ్ లో ఉన్న సీక్వెన్స్ మొత్తం ఉంటుంది ఎక్సెప్ట్ థైమిన్ ప్లేస్ లో యురాసిల్. అంటే ఇదే స్టాండ్ నీకు ఇక్కడ ఉంటుంది యూ, కాకపోతే థైమిన్ ప్లేస్ లో యురాసిల్ ఉంటుంది అనమాట. ఓకే, ఏ సి జి టీ ప్లస్ యూ కాబట్టి ఇప్పుడు టీని రీప్లేస్ చేసి యూ పెట్టేసి అదే నీకు ఎంఆర్ఎన్ఏ అయిపోద్ది. ఓకే, క్లారిటీ వచ్చింది కదా. సో ఇది ప్రమోటర్, ఇది ఇమేజ్ గుర్తుపెట్టుకు. ఇమేజ్ స్పై ఇచ్చి మనం మాట్లాడుకున్న డిస్క్రిప్షన్ బట్టి నీకు ఇమేజ్ లో కూడా ఎగ్జాక్ట్ అదే ఉంది అనమాట. ఓకే, నెక్స్ట్ ద ప్రమోటర్ అండ్ టెర్మినేటర్ ఫ్లాంక్ ద స్ట్రక్చరల్ జీన్ ఇన్ ఏ ట్రాన్స్క్రిప్షన్ యూనిట్. ద ప్రమోటర్ ఈస్ సెట్ టు బి లొకేటెడ్ అట్ ద 5' ఎండ్ ఆఫ్ ద అప్ స్ట్రీమ్ ఆఫ్ ద స్ట్రక్చరల్ జీన్. స్ట్రక్చరల్ జీన్ ఒక స్ట్రక్చరల్ జీన్ కి ఓకే అప్ స్ట్రీమ్ ఎండ్ లో నీకు 5' ఎండ్ ఆఫ్ అప్ స్ట్రీమ్ అంటే ఇక్కడ ఇది 5' ఎండ్ లో నీకు ప్రమోటర్ అంటే కోడింగ్ స్టాండ్ కి 5' ఉంటుంది, అక్కడ నీకు ప్రమోటర్ ఎండ్ ఉంటుంది అనమాట. ఇట్ ఈస్ డిఎన్ఏ సీక్వెన్స్ దట్ ప్రొవైడ్స్ ద బైండింగ్ సైట్ ఫర్ ద పాలిమరేజ్. అంటే ప్రమోటర్ రీజన్ లో నీకు ఆర్ఎన్ఏ పాలిమరేజ్ వచ్చి బైండ్ అవ్వడానికి బైండ్ అయ్యి ఎంఆర్ఎన్ఏ సింథసిస్ చేయడానికి ప్లేస్ ఇస్తుంది అనమాట. అండ్ ఇట్ ఈస్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద ప్రమోటర్ ఇన్ ఎ ట్రాన్స్క్రిప్షన్ యూనిట్ దట్ ఆల్సో డిఫైన్స్ టెంప్లేట్ అండ్ కోడింగ్ స్టాండ్స్.
ఓకే, ఆ ప్రమోటర్ బట్టి నీకు టెంప్లేట్ కోడింగ్ స్టాండ్స్ కూడా నీకు నేమింగ్ ఇస్తామనేసి చెప్తున్నాను అనమాట. బై స్విచ్చింగ్ ఇట్స్ పొజిషన్ విత్ ద టెర్మినేటర్ ద డెఫినేషన్ ఆఫ్ కోడింగ్ అండ్ టెంప్లేట్ స్టాండ్స్ కుడ్ బి రివర్స్డ్. ఓకే, టెర్మినేటర్ ప్రమోటర్ చేంజ్ రివర్స్ చేసావు అనుకో, కోడింగ్ స్టాండ్స్ టెంప్లేట్ స్టాండ్స్ కూడా నీకు స్టాండ్స్ కూడా రివర్స్ అవుతాయి అని చెప్తున్నాడు. ద టెర్మినేటర్ ఈస్ లొకేటెడ్ అట్ 3-end ఆఫ్ ద డౌన్ స్ట్రీమ్. ఓకే, డౌన్ స్ట్రీమ్ కి 3-end లో అంటే ఇక్కడ టెర్మినేటర్ ఉంటుంది అని చెప్పాడు. ఆఫ్ ద కోడింగ్ స్టాండ్ అండ్ ఇట్ యూజువల్లీ డిఫైన్ ద ఎండ్ ఆఫ్ ద ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్క్రిప్షన్. అంటే టెర్మినేటర్ వచ్చినట్టు ఈ ట్రాన్స్క్రిప్షన్ ఎండ్ అయిపోద్ది అనమాట. ఓకే, దేర్ ఆర్ అడిషనల్ రెగ్యులేటరీ సీక్వెన్సెస్ దట్ మే బి ప్రెజెంట్ ఫర్దర్ అప్ స్ట్రీమ్ ఆర్ డౌన్ స్ట్రీమ్ టు బి ప్రమోటర్. సమ్ ఆఫ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ దిస్ సీక్వెన్స్ విల్ బి డిస్కస్ విల్ రెగ్యులేటింగ్ జీన్ ఎక్స్ప్రెషన్ టాపిక్ లో నీకు ఈ అడిషనల్ ప్రమోటర్ కి టెర్మినేటర్ కాకుండా అడిషనల్ గా ఏమన్నా అవసరం ఉంటాయి రిప్లికేట్ అవడానికి హెల్ప్ చేసేటివి అనేసి దాన్ని మనము ఫర్దర్ ఇంకా మనము చెప్పుకోవచ్చు అనమాట. ఫర్దర్ అదే ఇప్పుడు జీన్ ఎక్స్ప్రెషన్ టాపిక్ అనేది మళ్ళీ వస్తుంది నీకు, ఆ టాపిక్ నీకు చెప్తాడు అనమాట. ఓకే, సో ఇక్కడతో స్టాప్ చేసేద్దాం. ఇంకా రేపు ట్రాన్స్క్రిప్షన్ ఆఫ్ ట్రాన్స్క్రిప్షన్ యూనిట్ అంత జీన్ ఇక్కడ నుండి మళ్ళీ రేపు చెప్పుకుందాం. ఓకే, జస్ట్ ఒకసారి ఈరోజు ఏమేమి చెప్పుకున్నామో మనం ఒకసారి రివైజ్ చేసుకుందాం. ఇక్కడ నుండి స్టార్ట్ చేసాం. ఓకే, వాళ్ళు యాక్చువల్ గా ద గ్రిఫిత్ ఎక్స్పెరిమెంట్ ప్రొవైడ్ గ్రిఫిత్ ఎక్స్పెరిమెంట్ చేసి ఏమని చేశారు, డిఎన్ఏ సంథింగ్ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది అని చెప్పారు. ఆ ఎక్స్పెరిమెంట్ బేస్ చేసుకొని ఈ 3 సైంటిస్టులు డిఎన్ఏనే జెనెటిక్ మెటీరియల్ అనే ప్రూవ్ చేశారు. అది ఎలానో మనం నిన్న చూసుకున్నాం అనమాట. తర్వాత కానీ చాలా మంది డౌట్ అరేజ్ చేసి ఇప్పటికి కూడా ప్రోటీన్సే డిఎన్ఏ జెనెటిక్ మెటీరియల్ అని చెప్పాడు. కానీ ఈ హెస్సియన్ చేజ్ ఎక్స్పెరిమెంట్ వల్ల జెనెటిక్ మెటీరియల్ డిఎన్ఏ అనేది ప్రూవ్ అయిపోయింది అనమాట. ఓకే, ఇంకా నో ఎనీ ఎక్సెప్షన్స్ లేకుండా ప్రూవ్ చేసేసాడు. తర్వాత డిఎన్ఏ అండ్ ఆర్ఎన్ఏ, డిఎన్ఏ ఆర్ఎన్ఏలో ఎందు ఏది జెనెటిక్ మెటీరియల్ స్టేబుల్ ఏది అన్స్టేబుల్, అసలు ప్రోటీన్ కి ఏ క్యారెక్టర్స్ లేవు, క్యారెక్టరిస్టిక్ ఫీచర్ లేదు, దాన్ని బట్టి మనము అది జెనెటిక్ మెటీరియల్ కాదు అని చెప్పేసి దీంట్లో చెప్పుకున్నాం అనమాట 5 points బట్టి. ఈ 5 points ఇంపార్టెంట్. మళ్ళీ నెక్స్ట్ డిఎన్ఏకి ఆర్ఎన్ఏకి స్టెబిలిటీలో ఎందుకు డిఫరెన్స్ వస్తుంది అనేసి కూడా చెప్పుకుందాం. 2-end లో OH గ్రూప్ ఉండడం వల్ల హైలీ రియాక్టివ్ అవుతుంది. తర్వాత కాంప్లిమెంటరీ 2-end లో అది ఉండడం వల్ల అనేసి మళ్ళీ ఆ యూరియా థైమిన్ ప్లేస్ లో యూరియాసిల్ ఉండడం వల్ల ఫాస్టర్ మ్యూటేషన్స్ ఆన్ స్టేబుల్ ఆర్ఎన్ఏ అనేసి మనం చెప్పుకునేసి ఫైనల్ కన్క్లూజన్ ఏమొచ్చాను, డిఎన్ఏ అనేది మోర్ స్టేబుల్ లెస్ రియాక్టివ్. సో డిఎన్ఏ అనేది మెజారిటీ ఆఫ్ అనిమల్స్ జెనెటిక్ మెటీరియల్ గా యాక్ట్ అవుతుంది అని చెప్పుకున్నాం. తర్వాత ఆర్ఎన్ఏకి ఏ ఫ్యాక్టర్స్ వల్ల అది అడిషనల్ గా పర్ఫామ్ చేసిన ఫంక్షన్స్ అడాప్టర్ కానీ కెటలిస్ట్ కానీ ఎందుకు ఎలా పర్ఫామ్ చేసిన అనేది మనం చెప్పుకుందాం అనమాట. నెక్స్ట్ ఆర్ఎన్ఏ వల్ల ఆర్ఎన్ఏ జెనెటిక్ మెటీరియల్ ఫస్ట్ వచ్చిందా లేకపోతే డిఎన్ఏ జెనెటిక్ మెటీరియల్ ఫస్ట్ వచ్చిందా అని చూసాము. మనం డీటెయిల్ డిస్కషన్ చేసుకున్నాక దీనికి ఆర్ఎన్ఏ అనేది ఫస్ట్ జెనెటిక్ మెటీరియల్ అనేసి ప్రూవ్ కూడా చేసాయి. ఎందుకంటే మెటబాలిజం ట్రాన్స్లేషన్ స్ప్లైసింగ్ అనేది ఈ థింగ్స్ అన్ని ఆర్ఎన్ఏ చుట్టూ ఉంటాయి కాబట్టి అదే జెనెటిక్ మెటీరియల్ అని ఇండస్ట్రీలైజ్ చెప్పాం. తర్వాత రెప్లికేషన్ ఎలా జరుగుతుంది, రెప్లికేషన్ సెమీ కన్సర్వేటివ్ గా ఉంటుంది. సెమీ కన్సర్వేషన్ ప్రూఫ్ కూడా మనము చూసాం అనమాట. ఎవరు మెసల్సన్ స్టాల్ వచ్చేసి నైట్రోజన్ ఐసోటోప్స్ ద్వారా సెమీ కన్సర్వేటివ్ డిఎన్ఏ అనేది ప్రూవ్ చేశారు అనమాట. తర్వాత టైలర్ అండ్ హిస్ కొలీగ్స్ కూడా ప్యాబిన్స్ లో కూడా సెమీ కన్సర్వేటివ్ గా అయ్యింది అనేసి సేమ్ ప్రూఫ్ సేమ్ ఎక్స్పెరిమెంట్ చేసి సేమ్ ప్రూఫ్ ని ప్రొవైడ్ చేశారు అనమాట. తర్వాత రిప్లికేట్ అవడానికి నీకు మెషినరీ ఇంజన్స్ ఏమేమి కావాలి అని చూసాము. రిప్లికేషన్ అనేది 5-3-end లో మాత్రమే రిప్లికేట్ అవుతుంది అని చూసాము. తర్వాత డిస్కంటిన్యూస్ స్ట్రాండ్ ఏదైతే సింథసిస్ అయి ఉంటుందో అది 3-5-ది స్ట్రాండ్ టెంప్లేట్ గా యూస్ చేసుకుని ఏదైతే చేస్తుందో అది కంటిన్యూస్ గా ఉంటుంది. 5-3-end యూస్ చేసుకొని ఏదైతే రిప్లికేషన్ జరుగుతుందో అది డిస్కంటిన్యూస్ ఉంటుంది. ఆ డిస్కంటిన్యూస్ స్ట్రాండ్స్ ని డిఎన్ఏ లైగేజ్ అతికిచ్చేస్తుంది అని చెప్పుకుందాం. ఓకే, తర్వాత ట్రాన్స్క్రిప్షన్ ఎలా జరుగుతుంది, ట్రాన్స్క్రిప్షన్ ఎందుకు ఒక స్టాండే రిప్లికేషన్ లో పాల్గొంటుంది ఇంకోటి ఎందుకు రిప్లికేషన్ పాల్గొంది అనేసి 2 reasons చెప్పుకుందాం అనమాట. ఓకే, ట్రాన్స్క్రిప్షన్ యూనిట్ లో స్ట్రక్చర్ ప్రమోటర్ స్ట్రక్చర్ టెర్మినేటర్ లొకేషన్స్ ఎక్కడెక్కడ ఉంటాయి అనేసి కూడా చెప్పుకుందాం ఈరోజు. సో ఇక్కడితో స్టాప్ చేసుకుందాం. రేపు ట్రాన్స్క్రిప్షన్ యూనిట్ అంత జీన్ గురించి రేపు చెప్పుకుందాం. థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.